ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స, ఆవేశ్ హాస్పిటల్, హైదరాబాద్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. వానుడి భగభగలు ఎలా ఉన్నా ఆళ్ళగడ్డలో రాజకీయ వేడి మాత్రం. నాని గారు తిరిగి గెలుస్తారా లేదంటే అఖిల ప్రియదే పై చే అవుతుందా? మీ ప్రత్యర్థి భూమా అఖిల ప్రియనా, మద్దూరు అఖిల ప్రియనా? ఎవరైనా కానీ ఆ పార్టీ నుంచి నిలబడే వాళ్ళు మా ప్రత్యర్థులే, వాళ్ళని ఓడించాలి. మా ధ్యేయం ఆ మీసాల తిప్పుడు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటారు? నామినేషన్ పర్వం షురూ కాబోతోంది. గంగుల నాని గారు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, నేను గెలిచిపోయాను. మీరు చేయించుకున్న వ్యక్తిగత సర్వేలోనే 4% అనేది పెద్ద తేడా ఏం కాదు. అది ఆళ్ళగడ్డలో కేవలం ముఖ్యమంత్రి చేసినటువంటి పథకాలు, వారు చేసినటువంటి అభివృద్ధి తప్ప గంగుల నాని గారు చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. మీరు నిజాన్ని బయటికి తీసుకెళ్ళండి. భూమా కిషోర్ రెడ్డి ఇటు రావడం, అలాగే మీ బ్రదర్స్ కూడా టీడీపీలోకి వెళ్ళడం, నేను దాని మీద కమెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. 2004 ఎలక్షన్ అనుకుంటా, మీ పెద్దనాన్న గారు వెంగళ ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అవతల భూమా నాగిరెడ్డి గారు అనుకుంటారు. ఆ సమయంలో నాన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారికి మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? మా పెదనాన్నగారు గెలిచారు. అదే భూమా కుటుంబానికి చెందిన భూమా కిషోర్ రెడ్డి ఈరోజు మీకు మద్దతుగా నిలిచారు. మరి హిస్టరీ ఏమవుతుంది? ప్రత్యర్థి ఒక మహిళను కూడా చూడకుండా వరుస పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. ఏం ఇబ్బంది పెట్టినా అనేది మీరు చెప్తే, వాళ్ళు వస్తే అధికారంలోకి ఆళ్ళగడ్డ తిరిగి మళ్ళీ ఒక 10-20 ఏళ్ళు ఎన్నికెళ్ళే డేంజర్ ఉంది కాబట్టి. అంటే ఫ్యాక్షన్ ప్రాంతంగా మారిపోతుంది అంటారా? ఖచ్చితంగా. ఈరోజు వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు కానీ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. వాళ్ళు కత్తి పట్టాలన్నా బాంబు వేయాలన్నా ప్రత్యర్థులు ఉండాలి కదా. మరి ఆ ప్రత్యర్థులు మీరేనా? చాలా కామెంట్స్ వచ్చాయి కదా మున్సిపాలిటీ మీద, ఒక డమ్మీ కమిషన్ పెట్టుకొని. మీ చేసే కమెంట్స్ చాలా తప్పు నాగరాజు గారు. మీ సోదరి గారు కూడా కొన్ని పనులకు బిల్లులు పెట్టారట, ఆ బిల్లుల విషయంలో గందరగోళం జరిగింది. చిల్లర ఆరోపణ, నిన్నటి వరకు మా అమ్మగారు మీరు చేశారు, ఈరోజు మా అక్క ఎందుకు వచ్చిందో మరి ఫస్ట్ టైం. ఓకే, ఒక చిన్న ఇదండి, ఇప్పుడు ఈ కరపత్రంలో మీరు ఇచ్చారు ఇవన్నీ నేను చేసిన అభివృద్ధి పనులు అని. రేపు పొద్దున ఈ ఇంటర్వ్యూ చూసి, మా ఇంటర్వ్యూ చూసిన తర్వాత అఖిల ప్రియ గారు వీటిపై ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. నేను సిద్ధము. మీరేమో సింగిల్ గా వస్తున్నారు, అవుతాం కూటమి. నేను సింగిల్ ఎక్కడండి, జనం అంతా మాతో ఉన్నారు. ఎంతమంది జనాన్ని? హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ఎలా ఉన్నా, ముఖ్యంగా ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో మాత్రం రాజకీయ వేడి మాత్రం ఇరు పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఆళ్ళగడ్డ అంటే ఒకప్పుడు బాంబులగడ్డ అది అనేవాళ్ళు, అది అయిపోయింది 2004 ముందు ఎన్నికలకు ముందు అంతా. 2004 తర్వాత క్రమేపీ అది తగ్గుముఖం కావచ్చు. అంతా ఇడంతా కూడా శాంతి కపోతాలు ఎగరవేశారు ఇక్కడ, అంత కూడా శాంతిగా ఉంది. అయితే గతంలో ఇడ తండ్రుల మధ్య పోరాటం ఉంటే ఇప్పుడు వారసుల మధ్య రాజకీయ పోరుబాటు జరుగుతోంది. గతంలో ఒకసారి వారిది పైచే అయితే మరోసారి వీరిది పైచే అయితే వచ్చేది, ఈసారి మాత్రం 2019 ఎన్నికల్లో గంగుల వారిది పైచే అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా భూమా వారసురాలుగా ఉంటున్న అఖిల ప్రియ గారు పైచేయి సాధించాలని అయితే చూస్తున్నారు. అయితే ఈ మరి ఈ పోరాటంలో ఎవరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి? విజయ్ గారు మీరు చెప్పండి, మీరు వచ్చారు కదా ఇక్కడ, మీరు కూడా అంతో ఎంతో సర్వే చేసి ఉన్నారు, ఎలా ఉందనుకుంటున్నారు ఇక్కడ రాజకీయ వేడి? మీరేం గమనించారు? నాతో పాటు వచ్చారు కదా మీరు ఇక్కడ. నాగరాజు గారు, రాయలసీమలో బహుశా అందరు కూడా ఫ్యాక్షన్ అంటే రాయలసీమ గుర్తొస్తుంది, అందులోనూ ఫ్యాక్షన్ కి అడ్డాగా ఆళ్ళగడ్డను మనం చెప్పారు. అయితే ఇప్పుడు క్రమేపీ తగ్గిపోయింది. అయితే భూమా గంగుల ఫ్యామిలీల మధ్య గత 40-30 ఏళ్ల సంవత్సరాల నుంచి ఆ పోరాటం నడుస్తుంది. ఈసారి నాని గారు తిరిగి గెలుస్తారా లేదంటే అఖిల ప్రియదే పై చేయవుతుందా అనేటువంటి ఒక సంఘర్షణ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. సో మన ముందు నాని గారు ఉన్నారు, మీ ద్వారా మన ద్వారా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. ఈ ఇంటర్వ్యూలో నాతో పాటు మా కొలీగ్ సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కూడా ఉన్నారు కదా, ఇద్దరం కలిసి నానిగారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఇందుకు సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా మన సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి అలియాస్ రాయలసీమ నాని, గంగుల నాని అయినా ఆయన రాయలసీమ నాని కూడా అయినా, ఆయనతో మాట్లాడి మరి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే నాని గారు. నమస్తే. నమస్తే. ప్రధానంగా ఇప్పుడు మీ ప్రత్యర్థి భూమా అఖిల ప్రియనా, మద్దూరు అఖిల ప్రియనా?
అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చూస్తున్నాం అంతవరకే. మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చూస్తున్నాము. మద్దూరు అక్రప్రియ కావచ్చు, భూమా అక్రప్రియ కావచ్చు, ఎవరైనా కానీ ఆ పార్టీ నుంచి నిలబడే వాళ్ళు మా ప్రత్యర్థులే, వాళ్ళని ఓడించాలని మా ధ్యేయం. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండ మొత్తం వేసవి తాపం ఎక్కువగా ఉంది, కానీ ఆళ్ళగడ్డలో మాత్రం 1 డిగ్రీ ఉష్ణోగ్రత ఎక్కువగానే నమోదవుతుంది. దానికి కారణము ఈ ప్రత్యర్థుల మధ్య ఉన్న రాజకీయ పోరే, ఈ వేడి ఎక్కువ అవుతుంది అంటున్నారు. లే, అట్లేం లేదు. ఆళ్ళగడ్డ కాదు, కర్నూలు జిల్లా కూడా నిన్నటి వరకు స్టేట్లో హయ్యెస్ట్, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా కూడా మొత్తం జాయింట్ స్టేట్లో కూడా హయ్యెస్ట్ టెంపరేచర్ నమోదవుతానే ఉండింది. అట్లేం లేదు, ఇక్కడ రాజకీయం వల్ల వేడి పెరిగేది లేదు. ఎలక్షన్ హీట్ అన్ని ప్రాంతాల్లో, అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఒకటే విధంగా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉండిండొచ్చు, ఎందుకంటే ఇవి రెండు కూడా ఫ్రాక్షన్ గ్రూప్స్ మధ్యలో ఇంకా రాజకీయ నేపథ్యం అనేది కొనసాగుతుంది, కేవలం ఆళ్ళగడ్డలోనే ఉంది. నానిగారు, గంగుల ఫ్యామిలీ అంటే ఆల్మోస్ట్ మీ తాతగారు, ఆ తర్వాత మీ పెదనాన్నగారు, మీ నాన్నగారు, మీరు అందరు కూడా మీసాలు మెలేస్తుంటారు. బట్ బ్రిజేంద్ర రెడ్డి అలియాస్ నానిగా ఎందుకు మారారు, అనే నాని అనే పేరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు చిన్నప్పుడు అది పెట్టినేము, చిన్నప్పటి నుంచి అందరు నాని నాని అని పిలుస్తా, అట్లనే అలవాటు అయిపోయింది. బ్రిజేంద్ర రెడ్డి అనే పేరు పెద్దగా అంటే ఎక్కడో సర్టిఫికెట్స్లో, దాని తర్వాత ఎక్కడైనా రాయడంలో తప్పితే జనరల్గా పబ్లిక్ అందరికి కానీ మా కార్యకర్తలకు కానీ, ఇప్పుడు నేను కొత్తగా వచ్చి పరిచయం ఏంటి, నా పేరు ఏంటి అనేది వాళ్ళకి ఉండేది. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను చూస్తూ ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ నాని అనే పేరుతో పిలుస్తా. ఆ నాని అనే పేరుకి అందరు స్టిక్ అనే పేరు, నాకు కూడా అదే కంఫర్ట్. సో లీడర్లో నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాని గారు, అందరు కూడా నాని అనే పిలుస్తారు. రాయలసీమ నాని అంటారు, గంగుల నాని అంటారు, ఉట్టి నాని అంటారు. కాదండి, నాకు ఒక మీ పేరు విషయం నాకు క్లారిటీ కావాలా. గంగుల నాని ఇది అందరికీ తెలుసు, నోటెడ్. మీ వర్జినల్ పేరు మీ నియోజకవర్గం వాళ్ళకి అయితే బయట వాళ్ళకి ఎవరికి తెలియదు తెలుసు గంగుల అంటే. మీ పేరు ఒక్కొక్క చోట బ్రిజేంద్రనాథ్ రెడ్డి, ఒక్కొక్క చోట బ్రిజేంద్ర రెడ్డి, కొంతమంది విజేంద్ర, ఇలా రకరకాలుగా ఉచ్చరిస్తుంటారు. ఈ బ్రిజేంద్ర అనే నేమ్, బ్రిజేంద్ర అనేది కొత్తగా, అంటే బ్రిజేంద్ర అనేది మనకి పెద్దగా అలవ వాడుకలో ఉండే పేరు కాదు. సో బ్రిజేంద్ర అనగానే టక్కన విన్న వాళ్ళు విజేంద్ర విజేంద్ర అనే కింద దాన్ని తీసుకుంటుంటారు. కొద్దిమంది బ్రిజేంద్ర అన్నప్పుడు వాళ్ళకు వాళ్ళే దాన్ని బ్రిజేంద్రనాథ్ రెడ్డి అని కొద్దిమంది రాసేస్తుంటారు. అంతే తప్పితే నా పేరైతే గంగుల బ్రిజేంద్ర రెడ్డి. ఆ మీసాలు తిప్పడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటారు? అట్లే మీసాలు తిప్పడం అనేది ఇదేం లేదు, అది మా పెదనాన్నగారు నాన్నగారు, దాని తర్వాత కొద్ది దాని మీద మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెట్టుకున్నాం. అంతే తప్పితే మా గ్రాండ్ ఫాదర్ రాయలసీమ పౌరుషాన్ని అలా తిప్పే సంస్కృతి అలా వచ్చేసింది అంటారు. అట్లేదు, రాయలసీమ పౌరుషాన్ని తిప్పేది ఇంకోటి అనేది లేదు. జనరల్గా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, పెంచాలనే ఇది ఉంది. కొన్నిసార్లు ఉంటాయి, కొన్నిసార్లు నేను కొన్ని రోజులు పెంచుతుంటా, కొన్ని రోజులు లేకుండా కూడా ఉంటాను, మీసాలు కూడా తక్కువ చేసుకొని ఉంటాను, దాంట్లో ఇదేం లేదు. అది ఏంటంటే మా నాన్న పెద్దనాన్న వీళ్ళందరికీ ఉన్నాయి కాబట్టి మేము కూడా అట్లా పెట్టుకున్నాం. తాతగారు చాలా స్మార్ట్గా ఉన్నారు, గంగా ఉమారెడ్డి గారు చాలా స్మార్ట్గా ఉన్నారు. తాతగారికి లేదు కానీ పెద్దనాన్న నుంచి అలవాటు అయింది అనుకుంటాను. ఇది పెదనాన్నకి, తర్వాత నాన్నకి, తర్వాత ఇప్పుడు నేను కూడా పెడతా కొద్దిగా. కానీ మీ ప్రత్యర్థి మహిళ అయిపోయింది కాబట్టి ఆమె ముందు మీసాలు మెలేసే పరిస్థితి లేదంటారా, లేదంటే నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారు ఇప్పుడు ఎన్నికల్లో? లేదు, అట్లాంటి మీసాలు ప్రత్యర్థులు తీసి మీసాలు మెలేసేది, తొడలు కొట్టేవి ఇవన్నీ నాకు అలవాటు లేవు. అటువంటి వాటిని నేను ప్రోత్సహించాను కూడా ప్రోత్సహించాను. ఎంతసేపు ఉన్నా మనం ఏం చేసినాం ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతానికి ఏం మేలు చేయగలిగాం, ఈ ప్రజలకి ఏం మేలు చేసినాం, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినాం అని చెప్పేసి అది చెప్పుకుంటా ప్రజలు ఓటు అడిగి ఈ ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పి ఆలోచనే తప్పితే ఏదో ప్రత్యర్థులను రెచ్చగొట్టాలా, ఏదో గొడవలు జరగాల, దాంట్లో ఒక వర్గాన్ని నేను సపోర్ట్ చేయాలా, దానివల్ల గ్రామాల్లో నాకంటూ ఒక వర్గం ఏర్పడుతుంది అనే ఆలోచనలు మాత్రం నాకు ఎక్కడ కూడా లేవు. మీ పెద్దనాన్న అందరూ కూడా నల్లమల టైగర్ అంటుంటారు అనమాట, నల్లమల టైగర్, నల్లమల టైగర్ అని. మీ పెద్దనాన్న నల్లమల టైగర్ అన్నప్పుడు మీరు నల్లమల చిన్న టైగరా? మీరు అట్లేం లేదండి, అది ఇప్పుడు పెదనాన్న వాళ్ళు చేసిన ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి తర్వాత 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, రాజ్యసభ మెంబర్గా పనిచేశారు. ఆ టైంలో ఆయన చేసిన పోరాటం కానీ, ఈ ప్రాంతం కోసం ఆయన అప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు రైతుల కోసం కరువు బండి యాత్ర చేసినప్పుడు కానీ, అదేవిధంగా ఇక్కడ నుంచి పివి నరసింహారావు గారికి అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన రాజీనామా చేసినప్పుడు కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కార్యకర్తలకు ఏ విధంగా అయితే మా కుటుంబం అండగా నిలుస్తుందో దాంతో పెదనాన్నకి అట్లా పిలుచుకోవడం జరిగింది, అందరు కూడా ఆ టైటిల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మమ్మల్ని కూడా అనేవాళ్ళు అంటుంటారు, వాళ్ళు అభిమానులు, అభిమానంతో పిలిచే పెట్టుకుంటారు.
అలాగే మీ వెనక ఫోటో వెనక మీ తాతగారి ఫోటో కూడా అక్కడ కనిపిస్తుంటే ఒక టైగర్ ఉంది. ఇందాక మీ ఆఫీస్లో కూడా చూశాను, పార్టీ ఆఫీస్లోను మీ ఆఫీస్లోను అక్కడ కూడా టైగర్ని పెట్టుకున్నారు, వెనక గన్స్ పెట్టుకొని అందరు కూడా నిలుచుకున్నారు. ఏంటి అసలు ఆ ఫోటో వెనక ఉన్నటువంటి? మా గ్రాండ్ ఫాదరు మంచి షూటరు, ఆయనకి హంటింగ్ అంటే ఇష్టం ఉండేది. ఆడి ఇవి హంటింగ్ ఫొటోస్ కావు, ఆయన అప్పట్లో ఇవి మ్యానీటర్స్ విలేజెస్ మీదకి వచ్చి ఇవి అప్పట్లో మ్యానీటర్స్ వచ్చినప్పుడు వాటిని కొట్టేవాడు. ఇక్కడ నల్లగట్ల దగ్గర ఒకటి, ఒకటి దిగుమేట దగ్గర ఒకటి, ఇంకోటి ఇక్కడ మూడు టైగర్స్ ఆయన కొట్టడం జరిగింది అప్పట్లో. అంటే టైగర్స్ ని కొట్టి ఆయన వాటిని సాధు జంతువులాగా మార్చేసారే? సాధు జంతువు కొట్టడం అంటే షూట్ చేయడం. మ్యానీటర్స్ అంటే విలేజెస్ మీద పడి అటాక్ చేసి పశువులకు కానీ మనుషులకు కానీ హాని చేస్తున్నప్పుడు దానిని మ్యానేటర్స్ కింద డిక్లేర్ చేసి దానిని షూట్ చేపిస్తారు అన్నమాట. సో కొమ్మదీసి మీరు కూడా ఎప్పుడన్నా అలా హంటింగ్ గా వెళ్తుంటారా? ఇంకా నామినేషన్ పర్వం షురూ కాబోతోంది. ఇంత దగ్గరికి వచ్చినా కూడా గంగుల నాని గారు మాత్రం చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నేను గెలిచిపోయాను అనే ఉద్దేశంతో పెద్దగా ప్రచారం నిర్వహించకుండా, ప్రజల మధ్యకు పెద్దగా వెళ్లకుండా ఇంట్లో హ్యాపీగా కూర్చుండిపోయారనేది ఒక ప్రశ్న అయితే ఈ అల్లగడ్డలో వినిపిస్తుంది. ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు మీరు? లేదు, ఇప్పుడు మేము నేనేది కాన్ఫిడెన్స్ అనేది కాదు సార్, మీరు ఒకసారి దీన్ని ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను 2019 గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రజల మధ్యలోనే ఉన్నాం. గడప గడప కావచ్చు, ప్రతి సంవత్సరం మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టే కార్యక్రమాలకు కావచ్చు, ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మేము అటెండ్ అవుతూనే ఉన్నాం. ఇప్పుడు దాదాపు 2022 May 11 నుంచి ఎప్పుడైతే గడప గడప మొదలు పెట్టారో అప్పటి నుంచి మొన్న 2024 జనవరి వరకు కూడా 91 సచివాలయాలు ఉంటే 91 సచివాలయాలు కూడా ప్రతి సచివాలయాన్ని కూడా విజిట్ చేసి ప్రతి గ్రామ పరిధిలో కూడా గడప గడపకు వెళ్ళి వాళ్ళ ఇంటికి ఏం పథకాలు వచ్చాయి అన్నీ కూడా వివరించడం జరిగింది, అన్ని చోట్ల కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు మళ్ళా మాకు ఏదైతే మేము ఈ ప్రాంతంలో చెప్పామో ఆ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెరవేర్చి ఏ విధంగా అభివృద్ధి చేసామో అది కూడా చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా రోజుకు 2 grams చప్పున తిరగడం, పొద్దున ఒక గ్రామం సాయంత్రం ఒక గ్రామం తిరగడం జరుగుతుంది. ప్రతి మండలంలో కూడా ఆల్టర్నేటివ్గా పెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ముందరికి వెళ్తూ ఉన్నాం. దీంట్లో ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, ఇంకోటి లేదు. మరి ఇంత జరిపినా ఇంత దగ్గరగా ఉన్నాం, మేము నిత్యం ప్రజలతోనే ఉన్నాం అంటున్నారు కదా ఇంత కాన్ఫిడెంట్గా. కానీ మీరు చేయించుకున్న వ్యక్తిగత సర్వేలోనే మీకు 52% వస్తే వాళ్ళకి దాదాపు 48% ఉంది వాళ్ళకు. అంటే మీ ఇద్దరి మధ్య ఉండేది 4% తేడా. అంటే ఎలక్షన్ వరకు కూడా ఇది ఎలా కంటిన్యూ చేసుకుంటారు? అసలు దానికి స్టిక్ అనే ఉంటారు ఎలక్షన్ వరకు? 4% అనేది పెద్ద తేడా ఏం కాదు, అది ఎటైనా పడవచ్చు, ఆ బొమ్మ ఎటైనా పడవచ్చు. మరి ఎలా దాన్ని అలాగే స్టిక్ ఆన్ చేసుకుంటారు, అంటే దాన్ని అధిగమించి ముందుకు పోతారు అసలుకి? ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేది ఒకటే అండి, ఇప్పుడు నాకు 52% వచ్చిందా, వాళ్ళకి 47% వచ్చిందా, 48% వచ్చిందా, ఇది విడిచిపెట్టి నేనేది సర్వేలుగా ఈరోజు నేను చెప్పేది ఒకటే, ప్రజల్లోకి మేము వెళ్ళి మేము మీ ప్రాంతానికి ఏం చేసాం, ఈ మీ గ్రామాలకు ఏం చేశాం, మీ కుటుంబాలకు ఏం చేశాం అనేది చెప్పి ఖచ్చితంగా వాళ్ళ ఓటుని రేపు గత 5 years అంటే 2014 to 2019 వరకు జరగని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మేము ఈ విధంగా మీకు అందించడం జరిగింది, ఎటువంటి మధ్యవర్తులు దళారుల వ్యవస్థలు లేకుండా మీకు అందించాం కాబట్టి ఖచ్చితంగా మీ ప్రాంతం మీ గ్రామాలు మీ ప్రాంతాలకి మేలు జరగాల, మీ కుటుంబాలకు మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండాలని ఈరోజు ప్రజలు నమ్ముతా ఉన్నారు. కానీ వాళ్ళలో కేవలం ముఖ్యమంత్రి చేసినటువంటి పథకాలు, వారు చేసినటువంటి అభివృద్ధి తప్ప గంగుల నాని గారు చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు అని పదే పదే అక్కడ మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యర్థులు కేవలం ఆరోపణలే చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మేము గడప డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామో దానిలో భాగంగా ఈ పాంప్లెట్ని రూపొందించడం జరిగింది. దాంట్లో మేము కొన్ని కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు రాయలేము కాబట్టి కొన్ని కార్యక్రమాలు మా ప్రాంతంలో ఏవైతే అభివృద్ధి చేశాయి అభివృద్ధి ఇదంతా కూడా ప్రభుత్వం పేద ప్రజలకు అందించే, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందించే వెల్ఫేర్ స్కీమ్ ఇదంతా. ఇప్పుడు ప్రభుత్వము మీ అకౌంట్లోకి వేసుకుంటే ఎలా మీరు? నేను చెప్పారండి, ఇప్పుడు ప్రభుత్వము మా ప్రాంతంలో ఎంత సంక్షేమం అందించిందో బయట ఉంది. మీరు ఒకసారి లోపల కూడా ఓపెన్ చేసి చూడండి, మా ప్రాంతంలో మేము ఏ విధంగా రోడ్లు వేసాము, ఏ విధంగా అభివృద్ధి చేశాము అనే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా రాయడం జరిగింది డీటెయిల్డ్గా. అది మనం ఆళ్ళగడ్డ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నత విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించిన ఘనత మన ఎమ్మెల్యే గంగుల నాని గారిది.
డిగ్రీ కళాశాల ఓపెన్ అయింది ఇక్కడ? ఎస్, ఓపెన్ అయింది. ఆల్రెడీ సెకండ్ బ్యాచ్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. అంటే ఇక్కడ మనకు భవన నిర్మాణం జరగలేదు కదా, ఉన్న స్కూలు అండ్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నడుపుతున్నారు కదా? అవును, ప్రస్తుతానికి ఆ ప్రాంగణంలోనే నడుపుతున్నారు. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు ఇక్కడ బిల్డింగ్ కోసం అని శాంక్షన్ చేసినారు. కానీ యూనిఫామ్గా స్టేట్లో ఉన్న డిగ్రీ కాలేజెస్ అన్నిటికి కూడా ఒకటే డిజైన్ ఏర్పాటు చేసి దాదాపు 6 కోట్లతో దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఇంకా టెండర్కి రావాలి, అవి టెండర్ వస్తే నెక్స్ట్ ఒక 1 ఇయర్ లోపల వాళ్ళకి బిల్డింగ్ కూడా రెడీ అయిపోతుంది. మొత్తం డిగ్రీ కాలేజ్ మీరు రెడీ చేస్తారా, అఖిల ప్రియ గారు ఆధ్వర్యంలో రెడీ అవుతుందా? ఖచ్చితంగా మేమే రెడీ చేస్తాం ఆ బిల్డింగ్. ఖచ్చితంగా? ఏ అంత కాన్ఫిడెన్స్ అంటే? 100% ఇప్పుడు ప్రజలకి మంచి ఎవరు చేస్తే, మేము ఇంత మంచి చేసినాము అని చెప్పుకోగలిగే దమ్ము మాకుంది. మేము ఏం చేసాము అని చెప్పి మేము ప్రజలు నోట అడుగుతున్నాం. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, రేపు అధికారంలోకి వస్తే అని చెప్పేసి వాళ్ళకి మభ్యపెట్టడం లేదు. మేము మీరు అధికారం ఇచ్చినందుకు, మీరు మమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు మేము ఈ మేలు చేసినామని చెప్పి వాళ్ళని నోట అడుగుతున్నాం. కటింగ్ చేస్తారా? ఖచ్చితంగా 100% డిగ్రీ కళాశాల భవనం. ఇంకోటి నెక్స్ట్ విజయ్ సార్ చదవండి అది. అలాగే నెక్స్ట్ చూస్తే ఆళ్లగడ్డ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చుటకు ఎనలేని కృషి చేసి సాధించిన ఘనత మన ఎమ్మెల్యే గంగుల నాని గారు అన్నది. ఇందులో ఏముంది, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలకు అంటే వైద్య రంగంలో ఒక కొత్త వరుడిని తీసుకొచ్చి చాలా సంస్కరణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని నియోజకవర్గాలు వచ్చిన విధంగా మీ నియోజకవర్గం కూడా వచ్చింది, దాంట్లో మీరు చేసిన ఘనత ఏంటంటే ఏమంటారు? అలాగే నాగరాజు గారు, ఈ హాస్పిటల్ విషయంలో అఖిల ప్రియ గారు కూడా ఆమె క్లెయిమ్ చేసుకుంటారు. నేను అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఈ 30 పడకల ఆసుపత్రిని 50 పడకలకు మార్చింది నేను అని ఆమె అంటున్నారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు నేను చెప్పేది అదే, మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడ శంకుస్థాపన చేసింది ఉంది, ప్రారంభోత్సవం ఉంది, 2 శిలాపలకాలు అందుకని అక్కడ పెట్టించాం. శంకుస్థాపన చేశారు, మీరు ఒకసారి అది చూడండి, ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు ప్రారంభించారు. నేనే శంకుస్థాపన చేశాను, నేనే ప్రారంభించాను. మేజర్గా ఆ హాస్పిటల్ శాంక్షన్ అయిన తర్వాత 2 సార్లు టెండర్ క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది ఎవరికి తెలీదు. అందరూ కూడా హాస్పిటల్ శాంక్షన్ చేసినాం, వచ్చేస్తుంది 50 పడకల ఆసుపత్రి, ఎందుకు రాలేదు? అక్కడ ఒక ఓల్డ్ రిజిస్టర్ ఆఫీస్ ఉండింది. ఆ రిజిస్టర్ ఆఫీస్ ఉండడం వల్ల 50 పడకల హాస్పిటల్కి ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో, ఆ డైమెన్షన్స్ ఉంటాయో, దాంట్లో హాస్పిటల్ ఫిట్ అవ్వడం లేదు. ఆ హాస్పిటల్ ఫిట్ అవ్వక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని 2 సార్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. అది దాని తర్వాత ఎందుకు క్యాన్సిల్ అవుతుంది దాని మీద దృష్టి సాధించి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి, సార్ ఇట్లా ఇక్కడ ఓల్డ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉండడం వల్ల ఈ డైమెన్షన్స్ ఫిట్ అవ్వడం లేదు, దీన్ని వేరే దగ్గరికి చేంజ్ చేయాలని చెప్పేసి మళ్ళీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 20 లక్షలు అదనంగా శాంక్షన్ చేయించుకొని ఒక బిల్డింగు ఇక్కడ మన ఎండీ ఆఫీస్ ప్రాంగణంలో ఉంటే హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగు, దానికి ఆ 20 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని రిజిస్టర్ ఆఫీస్ కింద తయారు చేసి ఈ బిల్డింగ్ని అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత దీన్ని డెమాలిష్ చేసి ఇక్కడ భూమి పూజ చేసి ఇక్కడ 50 పడకల ఆసుపత్రి ఈరోజు నిర్మించడం జరిగింది. 50 పడకల ఆసుపత్రి నిర్మించడమే కాకుండా దాంట్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా చైర్స్, టేబుల్స్ ఇట్లాంటివి కొద్దిగా డిలే అవుతుంటే నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నా స్నేహితులు కొంతమంది పెద్ద కంపెనీల వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ కింద దానికి 20 లక్షల రూపాయలు టేబుల్లకు కానీ బెడ్స్కి కానీ ఫర్నిచర్కి కానీ వాళ్ళకి అవసరం ఉన్న వాటికి నేను తెప్పడం. టేబుల్ బెడ్స్ పక్కన పెట్టేసి మనకి రోగులకు కావాల్సిన అవసరమైన మందులు, ఇంజెక్షన్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి, మెడిసిన్ అంతా అవన్నీ అందుబాటులో ఉన్నాయి 100%. ఫస్ట్ అవి కల్పిస్తే టేబుల్ బల్లలు కూడా అట్లా కాదు, ఇప్పుడు అవన్నీ ఉంటేనే తర్వాత ఇవి. ఇప్పుడు పేషెంట్కి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలంటే నిలబెట్టి ఇవ్వలేరు కదా, ఒక బెడ్ ఉండాలా, పడుకోబెట్టాలా, ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం ఇవ్వాలా. సో ఇప్పుడు అక్కడ ఒక డాక్టర్ కూర్చోవాలా, ఒక ఎగ్జామిన్ చేయాలా, ఒక బెడ్ ఉండాలా, ఒక చైర్ ఉండాలా, ఒక టేబుల్ ఉండాలా, పేషెంట్కి ఏది చేయాలన్నా కానీ. సో నేనేది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇప్పించడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ కూడా అఖిల ప్రియ గారి ఘనతన మీ ఘనతన ఇదే, అఖిల ప్రియ గారు నేను అని చెప్తున్నారు. మరి ఇప్పుడు నేను అదే చెప్పింది మీకు, ఇప్పుడు అక్కడ ప్రారంభోత్సవం ఉంది, శంకుస్థాపన ఉంది, ప్రారంభోత్సవం 2 శిలాపలకాలు ఉన్నాయి, అది చూసి మీరు ఎవరు ఘనత తీసేశారేమో. ఆమె శిలాఫలకం తీసింటే ఆమె ఊరుకునే రకమేనా మీకు తెలీదా? ఏం చేస్తుందండి ఆట కూతురు పాపం, మీకు తెలియదా? ఏమీ లేని దానికే ఆమె ఎన్ని ఆరోపణలు చేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. ఏమీ లేని విషయానికే అట్లా నిజంగా గిన చేసిద్దే ఎంత ఇది చేసేదో మీ అందరికి కూడా తెలుసు. అలాంటి ఇంకో విషయం చెప్తున్నా, ఆమె విషయం పక్కన పెట్టండి, అలాంటి మనస్తత్వం నాది కాదు. ఇప్పుడు వాళ్ళు చేసిన పనిని పాలకలు శిలాపలకాలు పీకేసి నా శిలాపలకం పెట్టుకొని నేను చేశాను చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి మనస్తత్వం కూడా నాది కాదు.
నేను ఏదైతే స్వచ్ఛందంగా ప్రజల కోసం చేశానో అదే నేను చేశానని చెప్తా. ఈ రోజు నేను చెప్పొచ్చు ప్రజలకి ఆమె చేసిన పని నేను చేశాను, కానీ ప్రజలకు తెలుసు ఎవరు చేశారు ఏంటి అనేది. ప్రజలు ఏమంత తెలివి తక్కువ వాళ్ళు కాదు, మీలాంటి వాళ్ళు ఉంటారు, మీలాంటి వాళ్ళు కూడా రేపు పొద్దున నేను ఇచ్చే ఇంటర్వ్యూలు చూస్తుంటారు, అన్ని చూస్తుంటారు, రేపు మీరే చెప్తారు ఆమె చేసిన దాన్ని ఈయన చేశాడని చెప్పుకుంటున్నారు అని చెప్పేసి మీరే చెప్తారు. మీరేమి చేయరా, ఏం ప్రతీకార చర్యలు ఇటువంటి ఏమో. నేను ప్రతీకార చర్యలు అనేది వాటికి నేను వెళ్ళను. వెళ్ళరా? వెళ్ళను. ఒక చిన్న ఎగ్జాంపుల్, నాలుగో వార్డు కౌన్సిలర్ అనుకుంటా చక్రపాణి అనుకుంటా, ఐ థింక్ అతనికి చౌకబియ్యంకు సంబంధించి అతనికి మొత్తం కూడా మీరు ధర అతని చౌకబియ్యాన్ని ఇక్కడ నుంచి తరలించేస్తా అంటాడు అక్రమంగా అది ఇది. దాన్ని జగత్ విఖ్యాత్ రెడ్డి ఆ లారీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించి దానిపైన కేసులు నమోదు చేయించాడు. అది మనసులో పెట్టుకొని మీరు జగత్ విఖ్యాత్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయింపజేశారు అనేది ఒక ఆరోపణ ఉంది. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు అది పూర్తిగా అవాస్తవము. ఇప్పుడు అతనికి సంబంధించిన బంధువులు ఎవరో అక్కడ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమంలో పాల్పడిన వాడటం వాస్తవమే. దాన్ని నేను ఎక్కడ సపోర్ట్ చేయలేదు. దాని మీద కేసులు ఫైల్ చేశారు. కేసులు ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరన్నా కానీ నీకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఏం చేస్తారు చెప్పండి? మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ తప్పు జరుగుతుందని, దాని మీద మీరు ఏమైనా స్పందిస్తారు? పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? నేను సూపర్ హీరో అని మీరు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకా మీకు ఇది ఉంటే పోలీస్ని తీసుకొని మీరు అక్కడికి వెళ్తారు. ఎవరు లేకుండా మీరు స్పాట్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ మీద, వాళ్ళు ఒక ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి వాళ్ళ ఆడవాళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టి వెనకమ్మడి ఉండేటోళ్ళు చేస్తే వాళ్ళు కేసు పెట్టకుండా ఎందుకుంటారు? అంటే నీకు ఒక చట్టము, ప్రజలకు ఒక చట్టమా? అంటే వాడు తప్పు చేశాడు నేను కాదనడం లే, నువ్వు వాడి ఇంటి మీద పోయి తిట్టడం కరెక్టా? నిజంగా చట్టాన్ని గౌరవించి నువ్వు వాడిని ఇది చేయాలన్నప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకొని, నువ్వు పోలీస్ని తీసుకొని ఆ స్పాట్కి వెళ్ళాల్సింది. మీ అనుచరుడు తప్పు చేశాడు మీరు ఒప్పుకుంటున్నారు? నా అనుచరుడుగా అక్కడ ఇప్పుడు వాళ్ళు కేవలం కౌన్సిలర్ అని ఆపాదిస్తున్నారు. ఆ పిల్లోడు బంధువులు చేశారు అది. ఆ పిల్లోడు చేయలేడు, ఆ పిల్లోడు సీన్లో లేడు, ఆ పిల్లోడికి సంబంధం కూడా లేదు. ఆ పిల్లోడు ఏంటంటే కేవలం ఒక ఎస్టీ వర్గానికి సంబంధించిన వాడు, ఈరోజు ఎదుగుతున్నాడు, ఈరోజు ఒక కౌన్సిలర్ అయ్యాడు, వాడు ఎదుగుతున్నాడని చెప్పేసి అతని మీద ఏడుపు తప్పితే వేరేది లేదు. అతనికి సంబంధించిన బంధువులు చేశారని చెప్పేసి అతను క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అతనే కన్ఫెస్ చేశారు, నాకు సంబంధించిన బంధువులు చేసినారు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టుకోండి సార్, మీరు తగిన చర్యలు తీసుకోండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేరుగా పోలీసులకి ఫిర్యాదు చేయొచ్చు లేదంటే పోలీసులను అక్కడ తీసుకెళ్ళొచ్చు అని. గంగుల నాని గారిని ఎదిరించి పోలీసులు ఎవరైనా అటువైపు వెళ్ళే పరిస్థితి ఉంటుందా మిమ్మల్ని కాదని? సార్ ఇప్పుడు మీరే చెప్తున్నారు, మరి కేసులు ఎందుకు రిజిస్టర్ చేశారు సార్ పోలీసులు? చట్టం ఎవరికైనా చట్టం ఒకటే సార్, గంగుల నాని లేడీ గంగుల నాని లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి, చట్టం అందరికీ ఒకటే. ఈరోజు మరి కేసు రిజిస్టర్ చేశారు కదా సార్ ఫైనల్గా పోలీసు వాళ్ళు. మీరు పెట్టించారు కాబట్టి రిజిస్టర్ చేశారు. నేను ఎందుకు పెట్టించాను సార్? ఇప్పుడు అక్కడ జరుగుతుందని నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, నువ్వు పోయి నువ్వు పైన ఇచ్చింటే పోలీసు వాళ్ళు పోయి పట్టుకుండేవాళ్ళు కదా. మీడియాకి చెప్పిండాల్సింది, నువ్వు మీడియాకి చెప్పిండొచ్చు కదా. తర్వాత మీరు పెట్టించారు ఆ కేసులు కూడా అని అంటారు. ఏ కేసు? ఇప్పుడు ఏదైతే మీరు ఈ చక్రపాణి గురించి చెప్తున్నారో ఆ తర్వాత మీరే బ్యాక్ ఎండ్ లో ఉంది చేసిందంతా మీరు తర్వాత మళ్ళీ మారారు అని. ఏం కేసు పెట్టించాను మీరు నాకు? ఎస్సీఎస్టీ కేసు. ఎస్సీఎస్టీ కేసు. వాళ్ళ ఇంటి మీదకి పోయి తిరిగితే వాళ్ళు కేసు పెట్టకుండా ఎందుకు ఉంటారు? ఇప్పుడు మీరు చెప్పేది బాగుంది, రెండు మాటలు మీరే చెప్తున్నారు. ఇప్పుడు అతను చట్టపరంగా తప్పు చేశాడు అని మీరే చెప్తున్నారు. చట్టపరంగా తప్పు చేశాడు కాబట్టి రైస్ విషయంలో అతని మీద కేసు పెట్టారు. మరి నువ్వు వాళ్ళ ఇంటి మీదకి పోయి దౌర్జన్యానికి దిగడం నీ తప్ప కాదా? అంటే వాళ్ళ రైట్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోకూడదా? ఓకే, మరి అఖిల ప్రియ మీద దాదాపు 11 కేసులు ఎందుకు పెట్టించారు? నేను ఒక కేసు పెట్టింది చూపించండి మీరు. నేను ఆలగడ్డ తాలూకు సంబంధించి, ఆలగడ్డ తాలూకాకు సంబంధించి పార్టీ పరంగా నేను పెట్టిన కేసు ఒకటి చూపించండి. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ కదా మీరు. నేను ప్రొడ్యూసర్నా డైరెక్టర్నా అనేది వేరే విషయం సార్. మీద ప్రొడ్యూసర్ ఇప్పుడు కనిపించదు కదా. మీరు డైరెక్టర్ అన్నా ఏదన్నా ఒక షాట్ లో నాగరాజు నాగరాజు గారు అట్లా. సీ, దిస్ ఇస్ వాట్ నేను చెప్పేది. మీరు మీడియా, మీరు నిజాన్ని బయటికి తీసుకెళ్ళండి. ఈరోజు 11 కేసులు ఉన్నాయంటున్నారు. 11 కేసులలో నేను ప్రొడ్యూసరే. ఎక్కడో చోట నేను ప్రొడ్యూసర్ అయితే నా పేరు రావాలి కదా. ఎక్కడన్నా నా పేరు మీరు తీసుకొని రండి, దేంట్లోనా నేను ఇన్వాల్వ్ అని మీరు చూపించండి, మీరు ప్రూవ్ చేయండి, నేను ఓకే, నేను దేనికైనా సిద్ధం. ఈరోజు డే వన్ నుంచి వాళ్ళ మీద పెట్టిన కేసులలో క్రెషర్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి. ఆ రోజు ఆయన నా పార్టీలో లేడు. 2019 ఎలక్షన్ వాళ్ళకి పనిచేశాడు శివరామరెడ్డి గారు. దాని తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మీదకి దాడులకి దిగా క్రెషర్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు కేసులు పెట్టారు నీ మీద. దాని తర్వాత హైదరాబాద్ కిడ్నాప్ కేసు, అది మీకు అందరికి రాష్ట్రం మొత్తానికి తెలుసు ఏం జరిగింది అనేది. దాని తర్వాత జరిగింది కుటుంబ సభ్యుడు భూమా కిషోర్ రెడ్డి, అతని ఆస్తుల మీదకి పోయి ఆయన ఏవో కాంపౌండ్ వాళ్ళు గింపౌండ్ వాళ్ళు పడగొడితే అతను పెట్టిన కేసులు. ఇవన్నీ వీటిలో నాకేం సంబంధం? వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ వచ్చినప్పుడు యోగలంలో ఆమె సుబ్బారెడ్డి కోట్లాడుకొని పెట్టుకున్న కేసులు, దానిలోకి మాకేం సంబంధం? ఇప్పుడు పార్టీ పరంగా నా కార్యకర్తలతోనో లేకపోతే నాకు సంబంధించిన వ్యక్తులతోనో నేను పెట్టించింటే
ఎస్ సార్ నువ్వు ప్రొడ్యూసర్వి, నువ్వు పెట్టించావు కేసులు అని చెప్పొచ్చు. వీటిన్నిటిలో నా పాత్ర కానీ నాకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎక్కడ ఉన్నారు? అదే భూమా కిషోర్ రెడ్డి ఇప్పుడు మీ పంచన చేరున్నారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు. ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి కాంక్షిస్తున్నాం కాబట్టి ఇద్దరం కూడా మంచికి జరగాలని ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఇద్దరం కూడా ఆయన వచ్చారు. కానీ ఆయన అక్కడ ఉన్నప్పుడే కేసులు పెట్టారు, కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత పెట్టాడా కేసు? ఆయన పార్టీలోకి వచ్చాడు, కానీ 2019 ఎన్నికల్లో మీ విజయం కోసము పాటుపడ్డ ఇరిగెల రాంపూలారెడ్డి ఈరోజు మిమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన జనసేనలోకి? ఇప్పుడు వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసినారు పార్టీ నుంచి, అది పార్టీ నుంచి జరగలేదని వాళ్ళ ఫీలింగ్ తప్పితే ఇంకోటి ఏం లేదు అక్కడ. వాళ్ళకి వ్యక్తిగతంగా జరగలేదా, మీరు జరిగేలా చేయలేదా? జరిగేలాగా నేను చేయకుండా ఎక్కడ అడ్డుపడలేదు. నేను వాళ్ళని ప్రతి విషయం కూడా వాళ్ళు చెప్పినదంతా కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళని కూడా నేరుగా తీసుకెళ్లి మాట్లాడించడం జరిగింది. తర్వాత వాళ్ళకు వచ్చిన ఒపీనియన్స్ వాళ్ళకి ఒక్కసారి కూడా తీసుకెళ్ళదు. ఎప్పుడో సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ కల్పించారు తప్పితే, 4 ఏళ్లలో ఎప్పుడు కూడా సీఎం గారిని కలిసిన పాపానుభవం లేదు, సీఎం గారు అపాయింట్మెంట్ కూడా లేదు, మాకు ఇక్కడ ఒక కీలకమైన పదవి కూడా లేకోకుండా కేవలం మన అట్లా కరేపాకలాగా పడేశారని కదా వాళ్ళు మదన పడ్డారంటారు కదా. వాళ్ళని సీఎం గారిని 2-3 సార్లు కల్పించాను నేను. సీఎం గారిని కలిశారు వాళ్ళు, కలిసి మాట్లాడిన తర్వాత సీఎం గారు కూడా ఏం హామీ ఇచ్చారో వాళ్ళే మాట్లాడుకున్నారు. అన్నీ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి వచ్చిన ఒక కాన్ఫిడెన్స్లో వాళ్ళు పార్టీని వీడాలని నిర్ణయించారు. ఒకటేసారి నేను చెప్పేది, పార్టీకి ఒక పెద్ద వృక్షం లాంటిది పార్టీ, పార్టీ జెండానే మాకు నీడ. జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచే మాకు ఇది. ఇప్పుడు పార్టీని ఒకళ్ళు వీడుతుంటారు వస్తుంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, రాజకీయాల్లో సహజం. కానీ పార్టీని మాత్రం, పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు, పార్టీకి చేసిన మంచి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ చేసిన మంచి ఉంది, అవన్నీ చెప్పుకొని మేము ముందరికి వెళ్తాం. వాళ్ళు వెళ్ళినందుకు నేనేదో పార్టీకి ఎంతో కొంత నష్టం అయితే జరిగే ఉంటుంది. వాస్తవంగా ఎవరిని కూడా కోల్పోవాలని ఏ నాయకుడు అనుకోడు. సో రాంపుల్లారెడ్డి బ్రదర్స్ ఇప్పుడు భూమా ఫ్యామిలీ ఒకటైంది కదా, దానివల్ల మీకు ఎలాంటి నష్టం లేదంటారు? ఇరిగెల రాంపుల్లారెడ్డి గారు అవతలకి వెళ్ళారు, అంటే గతంలో మీపై బురద జల్లిన కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మీతో జట్టు కట్టారు. మీ విజయంలో భాగంగా ఉండి 2019 ఎన్నికల్లో మీ విజయంలో భాగంగా ఉండి ఇరిగెల రాంపుల్లారెడ్డి అటువైపు వెళ్ళాడు, ఇప్పుడు రాంపుల్లారెడ్డి అటువైపు వెళ్ళడం, ఆ లోటును కిషోర్ రెడ్డి ద్వారా భర్తీ చేయగలుగుతారా? 100% ఇంకా ఎక్కువ చేయగలుగుతాను నేను అనుకుంటున్నాను. గతంలో మీ పైన కిషోర్ గారు కామెంట్స్ చేసి ఉన్నారు కదా? చేస్తున్నారు, రాజకీయంగా ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు సహజం అవి. ఈరోజు ప్రాంతం మంచి జరగాల, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల అనే ఒక మంచి ఉద్దేశంతో పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఒక అభిమానంతో వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మనం ఒక దగ్గర ఒక రిప్రజెంటేషన్ చేయాలా ప్రజల తరపున అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలా, ఆ తగిన ప్లాట్ఫామ్ ఎక్కడ దొరుకుతుందని వాళ్ళు ఆలోచన చేసినారు. వాళ్ళకి ఆ రోజు వైఎస్ఆర్సీపీ కనిపించింది, మేము కూడా మంచి మనసుతో ఆహ్వానించాము, వాళ్ళు రావడం జరిగింది. 2004 ఎలక్షన్ అనుకుంటా మీ పెద్దనాన్నగారు గంగల ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అవతల భూమా నాగిరెడ్డి గారు అనుకుంటా అభ్యర్థి. ఆ సమయంలో నాన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారికి మద్దతు ప్రకటించారు అనుకుంటా. అవును కదా? అవును. ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఆ ఎన్నికలలో మా పెద్దనాన్నగారు గెలిచారు. మీ విధంగా అంటే మీ నాన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారికి మద్దతుగా నిలిస్తే ఆ ఎన్నికల్లో మీ పెద్దనాన్న గెలిచారు. అదే భూమా కుటుంబానికి చెందిన భూమా కిషోర్ రెడ్డి ఈరోజు మీకు మద్దతుగా నిలిచారు, మరి హిస్టరీ ఏమవుతుంది? హిస్టరీ మీకు ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 2004 నాన్న నేను చిన్నవాడిని, దాని మీద నేను కమెంట్ చేయకూడదు. కానీ 2004 జరిగిన ఎలక్షన్ మేలో జరుగుతుంది, మేలో జరిగింది అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, మేలోనో ఎప్పుడో జరిగింది, ఏప్రిల్ మేలో, మార్చిలో నాన్న పార్టీ మారడం జరిగింది. మార్చ్ వరకు కూడా నాన్న పెదనాన్న ఇద్దరు కలిసి తిరిగారు. ఆ రోజు వాళ్ళిద్దరు మధ్య పెద్దలు, వాళ్ళ గురించి నేను మాట్లాడుకుంటూ కమెంట్ చేయకూడదు. బ్రదర్స్ వాళ్ళకి వచ్చిన డిఫరెన్స్ వల్ల నాన్న మారడం జరిగింది, మార్చ్లో మారు. అప్పటి వరకు కూడా అందరు కలిసి తిరిగారు ఒక ఫ్యామిలీ. ఈరోజు కిషోర్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు కూడా ఆమెకు వ్యతిరేకంగానే పనిచేస్తూ వచ్చినాడు. ఆమె ఏవైతే తప్పులు చేస్తుందో అవన్నీ కూడా ఎత్తి చూపుతూనే వచ్చినాడు. వాళ్ళు నాకు ఈ విధంగా మోసం చేశారు, ఈ ప్రాంతాన్ని ఈ విధంగా మోసం చేస్తున్నారు, ఈ విధంగా నాశనం చేస్తున్నారు కేడర్నని ప్రతి ప్రెస్ మీట్లో అతను చెప్పుకుంటానే వచ్చాడు. ఆయన వెనక మీరు ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ మీ ఇద్దరు కలిసి చదువుకున్నారు కాలేజ్ డేస్లో, సో మీ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచి ఆ బాండింగ్ ఉంది బ్యాకెండ్లో. సో ఒక్కసారిగా అఖిల ప్రియకు టికెట్ అనౌన్స్ చేయగానే నేరుగా మీరు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి పార్టీలోకి తీసుకొచ్చారనేది ఆరోపణ. ఆయన నా మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు మీరే అడిగారు,
ఆయన నా మీద కూడా ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయాలు వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఇప్పుడు ఎప్పుడో మేము 2004 బ్యాక్, 2004-2003 మేము చదువుకున్నప్పుడు నాకంటే ఒక 2 ఇయర్స్ సీనియర్, ఆయన 2 ఇయర్స్ సీనియర్. అప్పుడు నాకు సీనియర్ పరిచయం అంటే అక్కడ ఇద్దరం కలిసి చదువుకున్నామని పరిచయం తప్పితే ఓ పెద్ద క్లోజ్ ఇదంటూ ఏం లేదు ఇద్దరికి, అట్లా పరిచయము. దాని తర్వాత ఈరోజు వరకు కూడా ఎప్పుడో మధ్యలో ఎక్కడైనా ఏదైనా కామన్ ఫ్రెండ్ పెళ్ళిలోనో లేకపోతే ఫంక్షన్లోనో ఎక్కడైనా కలిస్తే పలకరించుకోవడం తప్పితే ఓవర్ రెగ్యులర్గా కలుసుకొని చేసింది అంటూ ఎక్కడ ఏం లేదు. సో భూమా కిషోర్ రెడ్డి రావడం, అలాగే మీ బ్రదర్స్ కూడా ప్రహ్లాద్ రెడ్డి, రాజారెడ్డి వీరు కూడా టీడీపీలోకి వెళ్ళడం, సో దీన్ని ఎలా చూడాలంటారు? నేను దాని మీద కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒకటి కామెంట్ అనే విషయం పక్కన పెడితే ఇక్కడ సరే, కిషోర్ రెడ్డి అఖిలప్రియ సోదరి చెల్లి అఖిలప్రియని విభేదించి ఇక్కడికి వచ్చారు. కుటుంబం అంతా వ్యతిరేకిస్తుంది, కుటుంబం అంతా చిన్నతాత నారాయణ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కొంతమంది వాళ్ళ అక్కలు వాళ్ళంతా వ్యతిరేకిస్తారు. మీట్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు, మాకు అఖిలప్రియకు సంబంధించి మేము మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పారు. అది బాగానే ఉంది, కానీ మీ కుటుంబంలో కూడా అదే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. మిమ్మల్ని విభేదించి ఇప్పుడే మీ కజిన్స్ ఇద్దరు కూడా అటువైపు వెళ్ళిపోయారు. దాంతో మీ పెద్దనాన్న గంగుల ప్రతాప్ రెడ్డి గారు వీలైతే ఎంపీ, కాకపోతే ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మా ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అంటే ఇక్కడ కూడా స్ప్లిట్స్ ఉన్నాయంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఇది కుటుంబంలో చీలికలని అనదు. నేను చెప్పేది ఇప్పుడు మా బ్రదర్స్ గురించి ఏదైతే మాట్లాడినారో దాని మీద నేను స్పందించను, నేను మాట్లాడినా అది పక్కన పెట్టేసి టోటల్లీ. అది వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా నేను నా ప్రయత్నం అంతా కూడా నా ఎఫర్ట్ అంతా కూడా పెట్టడం జరిగింది వాళ్ళ విషయంలో. సరే, ఇంకా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. మా పెదనాన్న గారి విషయంలో నేను ఒకటే చెప్తున్నాను, ఆయన చెప్పారు మీ ఇంటర్వ్యూలో అని మీరు అంటున్నారు, ఓకే చెప్పిండొచ్చు, దాంట్లో ఏం లేదు. ఆయన పొలిటికల్గా ఆయన ఏ యాంగిల్లో ఆలోచన చేస్తున్నారో, రాజకీయాలు అన్నప్పుడు ఒకటే కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు 4 ఆలోచనలు 4 అభిప్రాయాలు ఉంటాయి. అదేవిధంగా మా పెదనాన్న ఆ రోజు ఏ యాంగిల్ ఆలోచన చేసినారో ఆ యాంగిల్లో ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు రెండోసారి అభ్యర్థిగా అన్నాడు, పెదనాన్న గారు ఆశీర్వాదం తీసుకున్నారా? 100% తీసుకున్నాను. రేపు మా పెదనాన్న గారు కూడా నాకు సపోర్ట్ చేస్తారు, 100% ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ నాకుంటాయి, ఆయన నా విజయంలో 100% భాగం. ఆయన ఖచ్చితంగా ఎస్ 100% ఎక్కడైనా కానీ ఈరోజు నా కుటుంబం అంతా భాగం. నల్లమల పెద్ద పులి చిన్న పులి అంటూ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా పోయే సమస్య లేదు. ఈరోజు అదని కాదు నేను చెప్పేది, ప్రతి ఒక్క విషయంలో ఆయన భాగం, ఆయన ఆయన మార్క్ అనేది ఉంది. సో ఫైట్ రేపు 2024 రేపు జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ భూమా ఫ్యామిలీకి గంగుల ఫ్యామిలీకి మధ్య జరిగే పోరాటం అనుకోవచ్చా, లేదంటే టీడీపీ వైసీపీ మధ్య జరిగే ఎన్నికలు అనుకోవచ్చు? రెండు విధాలుగా చూడొచ్చు భూమా, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1985 వాళ్ళు ఫస్ట్ టైం కంటెస్ట్ చేశారు. అందుకంటే ముందే మా ఫ్యామిలీ ఇప్పుడు 1967-62 నుంచి మా గ్రాండ్ ఫాదర్ గారు రాజకీయంగా ఉన్నారు. 62 సమితి ప్రెసిడెంట్, 67 ఫస్ట్ టైం ఎమ్మెల్యే, తర్వాత వాళ్ళు 85 అప్పటి నుంచి కూడా రెండు కుటుంబాలే ఇక్కడ పోరాడుతున్నాయి కాబట్టి ఆ విధంగా చూడొచ్చు. రెండోది మంచుకి చెడుకు మధ్య భేదం కింద కూడా చూడొచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో ఆ విధంగా వైసీపీ టీడీపీ ఈరోజు పేదవారికి పెత్తందారులకి జరిగే యుద్ధం కింద కూడా అందరు కూడా చూడొచ్చు. అలాగే మీ ప్రత్యర్థి ఒక మహిళను కూడా చూడకుండా వరుస పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు, సో దాన్ని రేపు ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెప్తారు. ఇబ్బంది పెట్టినా అనేది మీరు చెప్తే బాగుంటుంది. నేను ఏమి ఇబ్బంది పెట్టిన మహిళ అని నేను ఏ ఇబ్బంది పెట్టాను? బ్యాక్ ఎండ్ లో ఆమె గురించి మాట్లాడడం గానీ కేసులు పెట్టించడం గానీ ఇవన్నీ కూడా, ఇందాకే కేసుల మీద మీకు పూర్తి క్లారిటీ ఇచ్చాను. నేను పెట్టించిన కేసు నా పార్టీ కార్యకర్త కానీ నేను కానీ పెట్టించింది ఒక కేసు చూపించండి సార్ అని నేను మిమ్మల్ని అడిగాను. సార్ కేసులు పక్కన పెడితే నేనే గెలవగలను, మళ్ళీ ఇక్కడ వైసీపీ జెండా నేను పాతగలను అని మీరు చెప్పడానికి మీకు అనుకూలించే అంశాలు అంటే సంక్షేమ పథకాలను పక్కన పెట్టి ఇవి నేను చేశాను, వీటి కారణంగా ప్రజలు మళ్ళీ నన్నే ఎన్నుకుంటారని చెప్పడానికి ఒకటి రెండు మంచి చేసిన మరి చెప్పండి. ఈ 5 ఏళ్లలో 100% కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా అందుబాటులో ఉన్నా. నా ఆఫీస్ గడప తొక్కి ఎవరైనా నన్ను సాయం అడిగితే 99% నా చేతనైనంత వరకు వాళ్ళకి మంచి చేశాను, కానీ ఎవరికి ఇది చేయలేదు. ఇది గంగుల నాని మాకు పరిపాలన అని చెప్పుకోవడానికి ఇది ఉంది అని చెప్పండి. ఈరోజు నేను ప్రతి నేను చెప్పుకోగలుగుతాను, గర్వంగా చెప్తాను, 95% నా కాన్స్టిట్యున్సీలో రోడ్స్ అన్నీ కూడా నేను 100% పూర్తి చేయగలిగాను. 95% రోడ్స్, ఏదో ఒక 5% అక్కడో ఇక్కడో బాగాలేకపోతే బాగాలేకపోవచ్చు, కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 95% నేను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఏదైతే ఎలక్షన్లలో హామీ ఇచ్చానో, డిగ్రీ కాలేజ్ తెస్తా, 50 పడకల ఆసుపత్రి తెస్తా, తెలుగుగంగ ఆఖరి ఆయకట్టు వరకు రైతాంగానికి నీళ్ళు అందిస్తానో, అవన్నీ కూడా నేను పూర్తి చేయడం జరిగింది. ఈరోజు తెలుగుగంగ కాలువ 2008 మీ అందరికీ కూడా
చేయొచ్చు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున వర్కులు మొదలు పెట్టడం జరిగింది దానికి మోడర్నైజేషన్ కింద. అప్పుడు అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఆర్బిట్రేషన్కి పోయేసి ఆ వర్కులు ఆగిపోతే నేను ఎమ్మెల్యే అయినంతవరకు తిరిగి ఆ వర్కులు ఏవి కూడా ప్రారంభించలేదు. ఎందుకంటే అది కోర్టులో కేసు ఉంది కాబట్టి కొత్త వర్కులు అక్కడ పెట్టడానికి లేదు, పాత వర్కులు క్లోజ్ చేయడానికి లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడే దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళంగానే సార్ ఇమీడియట్గా స్పందించి దానికి ఆ కేసులన్నీ కూడా క్లోజ్ చేపిస్తే ఈరోజు మళ్ళా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ 2023లో మళ్ళీ 25 crores డబ్బులు తీసుకొని వచ్చి కాలనీ పూర్తిగా పునరుద్ధరించిన పనులు స్టార్ట్ అవడం జరిగింది. కానీ ఆళ్లగడ్డలో దశాబ్దాలుగా తాగునీటి సమస్య అనేది చాలా ఏళ్ళ నుంచి కూడా ఆ సమస్య పట్టిపిడుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో అమృత్ పథకం కింద వచ్చినటువంటి నిధులను కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. 9 వాటర్ ట్యాంకుల నిర్మాణాన్ని కూడా అసలు ఏమాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు అది ఏఐబి స్కీమ్లో వచ్చింది. ఏఐబి స్కీమ్లో దాదాపు 7 ట్యాంకులు శాంక్షన్ అవడం జరిగింది. దాంట్లో 2 పూర్తి స్టేజ్లు అయిపోయినాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. 2 పూర్తి స్టేజ్లు అయిపోయినాయి, మిగిలినవి ఆల్మోస్ట్ టాప్ లెవెల్ వరకు వచ్చాయి, అవి పూర్తి అవుతూ ఉన్నాయి. యాక్చువల్గా గవర్నమెంట్ రాగానే ఫుల్ ఫేజ్లో అవి స్టార్ట్ అయినాయి వర్క్స్. తర్వాత కోవిడ్ రావడం వల్ల ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ సఫర్ అయిన మాట వాస్తవం ఆ వర్క్స్ అన్నీ కూడా. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ అయినాయి లాస్ట్ 2022 నుంచి. అవి ఒక 1 ఇయర్ లోపల పూర్తయిపోయి ప్రతి ఇంటికి కూడా కొలాయి అనేది వెళ్ళిపోతుంది. 1.5 ఇయర్లో పూర్తయిపోతుంది. ఇంకోటి ముఖ్యంగా తాగునీటి సమస్య ఆలగడ్డలో ఉంది అని చెప్తా ఉన్నారు. 2004 నుంచి 2009 వరకు మా పెదనాన్న గారు గంగూలి ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొని వచ్చి గండ్లే రిజర్వాయర్ నుంచి ఆలగడ్డకి పంపింగ్ తీసుకొని వచ్చి గండ్లే రిజర్వాయర్ త్రూ ఆలగడ్డకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అప్పుడు అందియడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఈ ప్రాంతానికి ఏదైనా మంచి జరిగింది అని అంటే అది మా కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. సో ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ రావడానికి కారకులు ఎవరంటారు? డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ రావడానికి కారకులు అని అంటే ఇట్స్ అది ఇప్పుడు మొత్తం అన్ని మున్సిపాలిటీస్ అన్ని దగ్గరలో కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఒక ఆలగడ్డ అనౌన్స్ చేయలేదు, లేకపోతే నంద్యాల అనౌన్స్ చేయలేదు, అన్ని మున్సిపాలిటీస్కి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు, జగమెరిగిన సత్యం. దాన్ని ఈరోజు మనం ఎంత ఫాస్ట్గా చేయించుకుంటామనేది మనం ఇది ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ మీద ఆధారపడి. ఈ 5 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో ఆళ్లగడ్డ ప్రజలకు ఈ అంశం నుండి ఈ సమస్య నుంచి నేను విముక్తి కల్పించాను అని గట్టిగా ఏదైనా ఒక అంశం చెప్పగలరా? ఈరోజు ఆళ్లగడ్డలో 2012లో బై ఎలక్షన్ జరిగింది. ఆ రోజు మేము కాంగ్రెస్ నుంచి పోటీ చేశాం, వాళ్ళు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. ఆ రోజు ఒక ప్రముఖ వ్యాపారవేత్త ప్రముఖ ఆ రోజు ఒక మంత్రి ఒక ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన వాళ్ళు ఆలగడ్డకు రావడం జరిగింది. వచ్చి నేను అమ్మవారసాలకు వస్తాను అని అంటే కూడా అక్కడ ఉన్న వైశ్యులు భయపడి వద్దని చెప్పడం జరిగింది. మీరు వాళ్ళను ఆ మంత్రిని కూడా అడగచ్చు ఈరోజు వెళ్ళి ఏం జరిగింది ఆ రోజు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆలగడ్డని అటువంటి పరిస్థితులు లేకుండా ఎక్కడికి ఎవరు వెళ్ళాలన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా 2004 నుంచి పరిస్థితి మారిపోయింది. భూమానాగిరెడ్డి భూమా అండ్ గంగుల కుటుంబము రాజు కుదుర్చుకున్నారు, శాంతి యాత్రలు కూడా చేశారు అని జరిగిపోయాయి. మీరు ముఖ్యంగా ప్రజలను ఈ సమస్య నుంచి నాగరాజు గారు మీరు అక్కడ నేను చెప్పేది ఒక్క నిమిషం మీరు గమనించండి. 2012 గురించి నేను మాట్లాడుతున్నా, 2004 గురించి కాదు. అంటే 2004 తర్వాత 8 సంవత్సరాల తర్వాత 2012 ఆ టైంలో కూడా అమ్మవారిశాలకి ఒక ఆర్యవైశ్య మంత్రిగా వచ్చి నేను ఒక మంత్రిగా కాదు ఒక ఆర్యవైశ్యుడిగా మీ దగ్గరికి వస్తాను అంటే వద్దు అని చెప్పే పరిస్థితుల్లో ఆళ్లగడ్డ ఉంది అని అంటే ఏ స్థాయిలో భయం ఉండిందో ఆళ్లగడ్డలో భయభ్రాంతులకు గురి చేస్తుండినారో ఒకసారి మీరు ఆలోచించేమని చెప్పి కోరుతా ఉన్నాను. దాని తర్వాత 2019 తర్వాత ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఒక ఇబ్బంది లేకుండా ఏ పని చేసుకోవాలన్నా కానీ ఒకరి పర్మిషన్ అవసరం లేకుండా, అంటే అధికారికంగా ఉండాల్సిన పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరమే తప్పితే ఎవరో పర్మిషన్ తీసుకోవాలా లేకపోతే వీళ్ళు వచ్చి మాకు అది చేయాలా వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి మీకు ఇది చేయాలా అనే పరిస్థితి లేకుండా ఈరోజు ఆలగడ్డని ఆ విధంగా తయారు చేయడం జరిగింది. నానిగారు ఒకవేళ ఓడిపోతే సో ఇది ప్రజలు కోల్పోతారు, నియోజకవర్గంలో ఈ పనులు ఆగిపోతాయి, అలాగే నానిగారు తిరిగి గెలిస్తే ఈ పనులు వెంటనే పూర్తవుతాయి అని చెప్పడానికి ఏమన్నా ఉదాహరణలు ఉన్నాయంటారు? ఎస్, నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆలగడ్డ ఏ విధంగా ఉంది మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆలగడ్డలో ఏ విధంగా శాంతి భద్రతలు కానీ ఇంకోటి కానీ ప్రజలకి స్వేచ్ఛ కానీ ఏ విధంగా కల్పించామో మీరందరూ కూడా గమనిస్తున్నారు. రేపు ఆలగడ్డ తిరిగి మరో పొద్దుటూరులాగానో మరో నంద్యాల లాగానో వాణిజ్య పరంగా బిజినెస్ పరంగా డెవలప్ అవ్వాలని కోరుకునే వాళ్ళకి
రేపు మళ్ళా గంగుల నాని తిరిగి 2024లో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వస్తే ఆ విధంగా అల్లగడ్డ అడుగులు ఉంటాయి. లేదు తిరిగి పాత అల్లగడ్డగా ఉండాలా, భయం గుప్పట్లో అల్లగడ్డ ప్రజలు ఉండాలా అనుకుంటే అది ప్రజల నిర్ణయం. అంటే ఓడిపోయిన తర్వాత మీరు ప్రేరేపిస్తారా అలాంటివి? మేము అటువంటి ప్రేరేపిస్తే నేను ఇప్పటివరకు మీకు క్లియర్గా చెప్పడం జరిగింది నేను ఏ విధమైన వ్యక్తినో. మీరంతా కూడా బయట ఎంక్వైరీ చేసి వచ్చింటారు, మీరు జర్నలిస్టులు. గెలిచినా ఓడినా శాంతి కోసమే పాకులాడతారా? ఎస్, గెలిచినా ఓడినా శాంతి కోసమే పాకులాడతాం, ప్రాంతం ఒక మేలు కోసమే పాకులాడతాం. అంటే గెలిస్తే ఇంకెక్కువ చేస్తాను, ఇంకెక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అవతల వ్యక్తి ఐడియాలజీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తే అధికారంలోకి అల్లగడ్డ తిరిగి మళ్ళీ ఒక 10-20 ఏళ్ళు ఎన్నికెళ్ళే డేంజర్ ఉంది కాబట్టి మేము చెప్పడం జరుగుతుంది. అంటే ఫ్యాక్షన్ ప్రాంతంగా మారిపోద్ది అంటారా వాళ్ళు గెలిస్తే మళ్ళీ? ఖచ్చితంగా. ఈరోజు వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు కానీ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. వాళ్ళు కత్తి పట్టాలన్నా బాంబు వేయాలన్నా ప్రత్యర్థులు ఉండాలి కదా, మన ఆ ప్రత్యర్థులు మీరేనా? ఇప్పుడు అవతలవాడు కొట్టడానికి వచ్చినప్పుడు మనమేమి నిలబడి కొట్టు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించే పరిస్థితి ఉండదు. అవతలవాడు వచ్చినప్పుడు మనం దానికి దీటుగానే నిలబడతాం. కానీ మనం వెళ్ళి ఎవరిని నాకు ఇంత బలం ఉంది, నాకు ఇంత ఉంది అని చెప్పేసి ఎవరి మీద ఆ బల ప్రయోగం చేయం. సో వాళ్ళు బాంబులు వేస్తే మీరు బాంబులు వేయడానికి సిద్ధం, వాళ్ళ కత్తులు పెట్టుకుంటే మీరు కత్తులు గొడ్డలు పట్టుకోవడానికి సిద్ధం అంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు చేస్తే నేను క్యాడర్ని కాపాడుకోవాలా, ప్రజల్ని కాపాడుకోవాలా, అన్నీ చేసుకోవాలి కదా మేము. వాళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా ఏదైతే జరుగుతుందో దానికి అదే రిప్లై, అదే స్థాయిలో రిప్లై ఉంటుంది. అంతే తప్పితే వాళ్ళు మన్ను మెత్తగా ఉందని మోచేతో దొగుతామంటే ఎవరు ఒప్పుకోరు కదా. అయితే మీతో మిర్చి సినిమా చూపించాలా? అవి సినిమాలు అండి, సినిమాల వరకే పరిమితం. ప్రజా జీవితాలలో నిజమైన వాస్తవ జీవితంలో అవి సాధ్యమయ్యేటివి కాదు. ఓకే ఓకే, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. చూద్దాం ఒక్కసారి మనం ఆ విషయాలు పక్కన ఇక్కడ వస్తే, డెవలప్మెంట్ గురించి ఈ పాంప్లెట్లు ఇచ్చారు మీరు. ఆళ్లగడ్డ పట్టణంలో షటిల్ కోర్ట్ ఇండోర్ స్టేడియం నిర్మించిన మన ఎమ్మెల్యే గంగుల నాని, అహోబిలంలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు రాష్ట్ర హోదా కల్పించిన వ్యక్తి మన ఎమ్మెల్యే గంగుల నాని, 2019 మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చాగలమర్రి నుండి మహదేవపురం మెట్ట వరకు డబుల్ రోడ్ వేయించి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే నాని. అలాగే ఆళ్లగడ్డ నుండి ఆర్పాంపల్లె మీదుగా ఉయ్యాలవాడ వరకు తారు రోడ్డు వేయించడమే కాకుండా ప్రతి మారుమూల ప్రాంతానికి తారు రోడ్లు వేసిన, రవాణా సులభతరం చేసిన ఎమ్మెల్యే నాని. అలాగే అహోబిలంలో కూడా గతంలో భక్తులు వెళ్ళడానికి ఆ రోడ్డు చాలా నేరోగా ఇబ్బందిగా ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేసి ఎక్స్పాన్షన్ చేసినటువంటి ఘనత కూడా మీదే అంటారు, నిజమేనంటారా అది? ఇప్పుడు మీరు గమనించవచ్చు, నేను చెప్పడం కాదు, మీరు మీ కెమెరామెన్స్ని మీరు వెళ్ళి విజిట్ చేయండి. ఈ రోడ్డు ఎప్పుడు మొదలైందమ్మా, ఎప్పుడు పూర్తయింది, ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారంటే మీకే తెలిసిపోతుంది కదా. అక్కడ అది నేను చేశానా, వాళ్ళు చేసింది, అలాగే నా పేర్లు చెప్పుకుంటున్నాను అనేది మీకే తెలిసిపోతుంది కదా. అంటే ఇవేనా వీటిలో ఉన్న ఈ 10 మాత్రమే, ఈ 10 ఫోటోలు మాత్రమే నా, లేదంటే ఇంకా చాలా ఉన్నాయంటారా, లేదంటే వీటిని నమ్ముకొని ఎన్నికల్లోకి వెళ్తున్నారు, మీరు చేసిన డెవలప్మెంట్, లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి వాటిని నమ్ముకొని ఎన్నికల్లో? 100% మీరు ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ తీసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు మా ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అంత పెద్ద ఎత్తున చేయగలిగారు, మాట తప్పకుండా ప్రతి ఇంటికి మేలు చేయగలిగారు కాబట్టి ఈరోజు మేము వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు మీరు అది చెప్తున్నారు, ఆ పాంప్లెట్లో కొన్ని మాత్రమే రాశామని నేను ఇందాక ముందే చెప్పాను. కేవలం ఒక ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్లో పంటల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆడగడ్డ, ఆళ్లగడ్డ చుట్టుపక్కల ఉన్న రైతులు పసుపు, జొన్నలు మరియు ఇతర పంటలను నంద్యాలకు వెళ్ళి అమ్ముకుంటాం, ఇక్కడే ప్రభుత్వానికి అమ్మే విధంగా ఏర్పాటు చేయడము, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెలుగంగ ప్రధాన కాలువకు సంబంధించి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వదిలేసి శిథిలావ్యవస్థలో ఉన్న కాలువలను మరమ్మతులు జరిపి మళ్ళీ సక్రమంగా చివరి ఆయకట్టు రైతుకు నీరు చేరే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆళ్లగడ్డ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం, రైతే వెన్నుముక కాబట్టి రైతుల కోసం అహర్నిశలు కృషి చేసి సకాలంలో పంటలకు సాగునీరు అందేలా చూస్తూ మరియు తుఫాను తీవ్రత వలన పంటలు నష్టపోయిన రైతన్నలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పంట నష్ట పరిహారం సకాలంలో ఇప్పించారు. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి పాంప్లెట్లో, నిజంగా ఇవన్నీ చేశారా మీరు? 100% చేశాను. ఖచ్చితంగా అవి కొన్ని మచ్చుకు మాత్రమే పాంప్లెట్లో కొన్నే పడతాయి కాబట్టి పాంప్లెట్ని ఇంత లావుగా చేయలేం కాబట్టి రాయడం జరిగింది. ఇప్పుడు మేము ఈ కాన్స్టిట్యున్సీకి చేసిన పిఆర్ అంటే పంచాయతీరాజ్లో ప్రతి గ్రామంలో ఏ డెవలప్మెంట్ చేసాం, సచివాలయాల దగ్గర నుంచి, ఆర్బీకేల దగ్గర నుంచి, సీసీ రోడ్ల దగ్గర నుంచి, గడప గడప కింద వచ్చిన నిధులతో ఏమేమి కార్యక్రమాలు చేసామో దానికి మొత్తానికి ఇదిగోండి. నేను ఖండిస్తానండి,
సచివాలయము ఆర్బీ కలని ప్రభుత్వం నిర్మించింది, ప్రభుత్వ ఆస్తులు అవన్నీ కూడా. ఇప్పుడు మీరు ఓకే పంచాయతీరాజ్ పరిధిలో పంచాయతీరాజ్ పరిధిలో మీరు వేసిన రోడ్లు ఏంటి అవి మాట్లాడదాం మనం. రుద్రవరం మండలం మాచుపల్లి మాచినేనిపల్లి రోడ్లో అక్కడ రోడ్లు వేయకుండానే వేశామని బిల్లును దొబ్బేశారా అనేది ఒక పెద్ద కామెంట్ ఉంది. వాటి గురించి మనం మాట్లాడదాం. మీరు వెళ్ళి చూడండి ఒకసారి వేసినామా వేయలేదా అని చెప్పేసి ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు బాగుంది, మీరు చెప్పే మీరు అడిగిన క్వశ్చన్ 100% చాలా మంచి క్వశ్చన్. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఎక్కడన్నా? ఈరోజు జియో మ్యాపింగ్ వచ్చింది. ఒక రోడ్ వేయాలంటే వెళ్ళి జియో మ్యాపింగ్తో ఇక్కడ నుంచి ఇక్కడికి రోడ్ వేస్తున్నామని ఫోటో తీసి ఆ ఏఇ వెళ్ళి ఏ రోజు చేసిన వర్క్ ఆ రోజు డిజిటల్ బుక్లో ఆన్లైన్లో రికార్డ్ చేయాలి. ఎంతవరకు అయింది ఆ రోడ్డు ప్రోగ్రెస్ ఏంటి, ఈరోజు మెటల్ రోల్ చేశారా కాంక్రీట్ వేసారా ఏం చేయాలి. మళ్ళీ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచే జియో మ్యాపింగ్తో ఫోన్లో ఫోటో తీసి అప్లోడ్ చేస్తే కానీ బిల్ రాదు. మరి ఎట్లా అండి ఎవడో పనికిమాలినోడు మాట్లాడే మాటలకి మీరు కూడా అట్లాంటి క్వశ్చన్స్ అడిగితే. ఈరోజు నేను మీకు పేపర్ ఎవిడెన్స్ పెడుతున్నా, ఇది ఈరోజు నేను ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధి. ఈరోజు మున్సిపాలిటీలో మేము ఎంత అభివృద్ధి చేసాం దీనికి అన్నిటికి నేను కట్టుబడి ఉంటాను. మున్సిపాలిటీలో మేము ఈ 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశాం. నానిగారు బాగానే హార్డ్ వర్క్ చేసి హోంవర్క్ చేసినట్టున్నారు. ఇంటర్వ్యూకి వస్తున్నారని కాదు, నేను ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను చెప్తాను. మీరే అన్నారు కదా మేము కెమెరాలు తీసుకొని వెళ్తాము మీరు చెప్పినట్టు కాదని. నేను కూడా మీకు ఇవ్వాలి కదా, మీరు కెమెరాలు తీసుకొని ఎక్కడికి వెళ్తారు? కెమెరాలు తీసుకొని వెళ్ళాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనేది నేను చెప్పాలి కదా. నేను ఇస్తే కదా ఇప్పుడు ఈ రోడ్డు వేసానన్నా, ఈ రోడ్డు మీరు నేను తయారు చేశాను చూడిపోండి నేను వేసానా లేదా ఆ గ్రామ ప్రజలను అడగండి అని నేను చెప్పాలి కదా. అందుకని ఇదంతా ఎవిడెన్స్ రెడీ ఆధారాలతో వచ్చారనమాట. ఎస్, ఇప్పుడు మేము పిఆర్ కనెక్టింగ్ రోడ్స్ దాదాపు 95 కోట్ల వర్కులు వేయడం జరిగింది. ఈరోజు మీరు చెప్పారు కదా మాచినేనిపల్లె 10 ఏళ్లను 2004 నుంచి 2009 వరకు పెదనాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ పడకన్న నుంచి గుర్రపమానులకు వెళ్తుంది రోడ్డు, అది వయా మాచిపల్లె అంటే మందలూరు చందలూరు నక్కల్ దిన్న మాచిపల్లె గుర్రపమానులు వెళ్తుంది. ఈ 5 గ్రామాలు కనెక్టింగ్గా పోతుంది. ఇక్కడ నాగిరెడ్డిపల్లె మన మున్సిపాలిటీ పరిధిలో పడకన్న నాగిరెడ్డిపల్లె కనెక్టింగ్ వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు ఆ రోజు నుంచి ఈరోజు వరకు మరమ్మతులు జరగల. మొన్న లాస్ట్ అంటే నేను అంటే మనకి ఎలక్షన్ ఇంకొక 3 నెలలు ఉన్నప్పుడు జనవరిలో దానికి శంకుస్థాపన చేసి ఆ వర్క్ ఈరోజు పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఫస్ట్లో 1 కోటి రూపాయలు శాంక్షన్ అయితే 1 కోటి రూపాయలతో కంప్లీట్ కాదని చెప్పేసి మళ్ళీ కొట్లాడి దాదాపు 5 కోట్ల 60 లక్షలు శాంక్షన్. ఛాలెంజ్ చేయగలరా ఆ రోడ్డు నేను వేసే బిల్లులు తీసుకున్నారు వర్క్లు అనేసి? ఖచ్చితంగా. ఓకే, రోడ్డు వేయకుండా బిల్లులు తీసేయలేదు? లేదు, మీరు చూసుకోండి, మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ప్రాసెస్ అంతా జరగకుండా బిల్లు ఇవ్వగలిగితే జరిగిందని మనం కూడా అనుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా జరగకుండా ఎక్కడైనా బిల్లు ఇచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడు? ఆళ్ళగడ్డలో తిరిగి మళ్ళీ మీరు ఎమ్మెల్యే గెలిస్తే ఈ పనులు ఖచ్చితంగా పూర్తవుతాయని హామీ ఇవ్వగలరా మా ఇంటర్వ్యూలో? 100% పూర్తవుతాయి. ఏమేమి పూర్తి చేస్తారు? ఈరోజు ఏదైతే డిగ్రీ కాలేజ్ మేము ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది విత్ పోస్ట్, సెకండ్ బ్యాచ్ ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చింది. డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ 100%గా పూర్తి చేస్తాం. పూర్తి చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో డిగ్రీ కాలేజీని అందుబాటులోకి తీసుకొస్తాం ఆళ్ళగడ్డ పిల్లలకి అందరికి కూడా చదువుకి. అదేవిధంగా ఆళ్ళగడ్డ ప్రాంతంలో మిగిలిన కొద్దిగా ఒక 5-6% ఎక్కడైతే మిగిలిపోయిన రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేస్తాను. అదే ఆళ్ళగడ్డ టౌన్కి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని ఉందో ఆ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇప్పుడు వర్క్స్ ఏవైతే నడుస్తూ ఉన్నాయో ఏఐబి కింద అవన్నీ కూడా ఒక 1.5 సంవత్సరం లోపల పూర్తి చేసి ప్రతి ఇంటికి కూడా కొలాయి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మీరు అభివృద్ధి మున్సిపాలిటీలో ఇంత అభివృద్ధి చేశాం అది అంటున్నారు కదా, చాలా కామెంట్స్ వచ్చాయి కదా మున్సిపాలిటీ మీద. ఒక డమ్మీ కమిషన్ని పెట్టుకొని మీ ఇష్ట రాజ్యంగా మున్సిపాలిటీనిలో రాజ్యం మేలారు. అసలు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి గారి యొక్క సంతకాలు కూడా ఫోర్జీ చేశారు. దాని మీద ఆయన మున్సిపల్ సమావేశం సమయంలో మీట్స్ బుక్లో కావచ్చు మొత్తం కూడా అజెండాలో కావచ్చు తన సంతకాలు వచ్చేసాయి. తన అసలు తన సంతకం పెట్టకపోయినా ఎలా వచ్చాయంటే అతను కోర్టును ఆశ్రయించడము. మళ్ళీ ఆయన సమీప బంధువైన ఏవి సుబ్బారెడ్డి గారికి వెళ్తే కూడా రాజకీయాలు ఇవన్నీ సహజంగానే జరుగుతుంటాయి, సర్దుకుపోవాలని ఆయన కూడా ఆయన సర్దుకుపోమని చెప్పినట్టుగా ఇవన్నీ కామెంట్స్ వచ్చాయి కదా. సరే, ఇప్పుడు మీరు మాట్లాడారు, మనం వెళ్దాం మున్సిపల్ చైర్మన్ గారికి. సార్, మీ సంతకం ఎమ్మెల్యే గారు ఫోర్జరీ చేశారా, ఎవరు చేశారు, ఏంటని మీరు అడగండి అక్కడ ఓపెన్. ఇప్పుడు అవి కామెంట్స్, మీరు వాళ్ళు నోటికి వస్తే. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ అతను, అతని వయసు దాదాపు నాకు తెలిసి 50 ఏళ్ళ దగ్గర ఉంటుంది, 45 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటాడు ఆయన. ఇప్పుడు నేనేమి అతన్ని నా గవర్నమెంట్ రాగానే ఏర్కొని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు మున్సిపల్ కమిషనర్గా ఉండని నేను వేయలేదు. దానికి ముందర కూడా ఆయన ఎక్కడో మున్సిపల్ కమిషనర్గా
వివిధ ర్యాంక్స్ లో ఆయన పనిచేసి ఉంటాడు. మీకు అనుకూలమైన అధికారులు తెచ్చుకోవడం మీ చేతి, మీ లెటర్ ఇస్తాను కదా ఎవరైనా మీ దగ్గరకు రావాలి, ఒక పోలీస్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఈ ప్రాంతానికి కావాల్సిన విధంగా ఎఫెక్టివ్ గా ఎవరు పనిచేస్తారు అనే వాళ్ళని మనం తెచ్చుకోవడం జరుగుతుంటుంది. అంతేగాని ఇప్పుడు మీరు చెప్పినట్టు డమ్మీలను తెచ్చి పెట్టుకుంటారు, నాకేం అవసరం అండి డమ్మీని తెచ్చి? అంటే నేను 24 గంటలు ఆలగడ్డ మున్సిపాలిటీలో కూర్చొని ఏం జరుగుతుంటుందని చూస్తుంటానా? నాకు ఈ ఆలగడ్డ తాలూకాలో ఏం జరుగుతుందని నేను అలా ఉంటే డమ్మీ అధికారి ఉంటేనే మీ ఆటలు సాగుతాయి ఇక్కడ. అలా ఎప్పుడు అనుకోదండి. సోదరి గారు కూడా కొన్ని పనులకు బిల్లులు పెట్టారట, ఆ బిల్లుల విషయంలో గందరగోళం జరిగింది, మళ్ళా మీరే దాన్ని స్టాప్ చేయించారనేది కదా. మీరు చేసే కమెంట్స్ చాలా తప్పు నాగరాజు గారు, నేను చెప్తున్నాను. అది ఏదో మీరు ఆన్ పేపర్ చూపించండి. ఈరోజు నేను అభివృద్ధి చేశానంటే నేను పేపర్ మీద చూపిస్తున్నా ఇది అని, ఊరికి అభియోగాలు చేయడం కాదు. మీరు పేపర్ మీద చూపించండి. మా సిస్టర్కి ఏం సంబంధం అండి? మా సిస్టర్ నిన్న కాక మొన్న ఎలక్షన్ వచ్చింది కాబట్టి నాకు సాయం చేయడానికి ఇక్కడ నాకు తిరగడానికి వస్తారు. ఎవరైనా సహజం ఏ వేరే కాన్స్టిట్యూన్సీస్లో జరగడం లేదా? వాళ్ళ బంధువులు ఎవరైనా నిలబడితే బంధువులు అందరూ వచ్చి సాయం చేస్తారు. ఈ నెలనో రెండు నెలనో కుటుంబం అంతా రాజకీయంగా పెద్దలు చేస్తారు. నాగరాజు గారు ఒక విషయం నేను చెప్పాను, నా సిస్టర్కి అట్లా అంత మున్సిపాలిటీలో తీసుకుంటే అంత అవసరం మా అక్కకి లేదు. ఆమె ఉండడం వరకు మా బావగారు కానీ వాళ్ళ కుటుంబం కానీ వెల్ ఆఫ్ బాగా ఉన్నారు. ఇది చిల్లర ఆరోపణ. నిన్నటి వరకు మా అమ్మగారు మీద చేశారు, ఈరోజు మా అక్క ఎందుకు వచ్చిందో మరి ఫస్ట్ టైం మీద చేశారు. అమ్మగారు కూడా మరి మీ ఇలవేలు పోయిన మారమ్మ గుడి వద్ద వెళ్ళి మరి ప్రమాణం చేశారుదా? ఇప్పుడు ఎన్నిసార్లు అని సమాధానం చెప్తారు? మన ఏదో బ్లీచింగ్ పౌడరు అది ఇది అని చెప్పేసి ఒకటి చేశారు. బ్లీచింగ్ పౌడర్ అంటే మా అమ్మగారు ఇక్కడ కాంట్రాక్ట్ వేసుకొని మా మామగారి పేరు మీద ఇక్కడ చేస్తున్నారని ఇమీడియట్గా ఎవరయ్యా? నాకు నిజంగా కూడా వాస్తవం కూడా బ్లీచింగ్ పౌడర్ కాంట్రాక్టర్ ఎవరు కూడా నాకు తెలియదు. నేను ఇమీడియట్గా మున్సిపాలిటీకి ఫోన్ చేసి ఎవరయ్యా ఎవరు ఏంటి సంగతి అనగా, సార్ అది ఎవరికి సంబంధం లేదు, శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పొద్దుటూరు ఆయన ఆయన చేస్తున్నాడు సార్ అంటే ఆయనకి ఇమీడియట్గా ఫోన్ చేసి శ్రీనివాస్ యాదవ్ గారు ఇలా జరుగుతుందంట కొద్దిగా ఇట్లా వాళ్ళు మా మీద అభియోగం చేస్తున్నారంటే సార్ సార్ అసలు నాకు సంబంధమే లేదు సార్, నేను మీ యొక్క మున్సిపాలిటీకి కాదు సార్, ఇంకా 5 మున్సిపాలిటీలకు కూడా నేను చీపుర్లు ఈ బ్లీచింగ్ పౌడర్లు ఇవన్నీ కూడా సప్లై చేస్తుంటాను, ఆ విధంగా నేను వచ్చిందే కానీ నాకు మీ ఇంతవరకు మీ ఇంటి వారి దగ్గరికి వచ్చిన ఎప్పుడు కూడా దాఖలాలు కూడా లేవు సార్, కావాలంటే నేను వాయిస్ ఇస్తానని వాయిస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను అనేది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు భూమానాయిరెడ్డి శోభానాయిరెడ్డి కూడా రాజకీయం చేశారు, అప్పుడు మా పెదనాయన అందరు కూడా చేశారు, మా నాన్న వాళ్ళందరూ. ఏ రోజు ఇట్లా చౌకబారి వ్యాఖ్యలు చేసుకోలే? వీళ్ళు ఎందుకు ఇట్లా తయారయ్యారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి కూడా పర్సనల్ క్యారెక్టర్ అసాసినికేషన్కి తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళ మీద లిస్ట్ ఆఫ్ కేసెస్ మీరు చూస్తున్నారు, ఇన్ని అభియోగాలు వాళ్ళ మీద పెట్టుకొని మేమైతే తప్పు కాదు, మేము కిడ్నాప్ చేస్తే మా ఆస్తులు కాపాడుకోవడానికి మేము కిడ్నాప్ చేసాం, చూసారా మీరు అవన్నీ వాళ్ళ స్టేట్మెంట్స్? మా ఆస్తులు కాపాడుకోవడానికి కిడ్నాప్ చేశారు అంటే చట్టం లేదు ఏం లేదు, నువ్వు ఏమన్నా చేయాలి మా ఆస్తులు కాపాడుకోవడానికి వాడిని కిడ్నాప్ చేశాడు. భూమా నాగిరెడ్డి గారు రాజకీయం చూశారు, శోభా నాగిరెడ్డి గారు రాజకీయం చూశారు, వారి రాజకీయానికి వారి వారసుల అఖిల ప్రియ రాజకీయానికి తేడా ఏంటి? వారి రాజకీయంలో పెద్దరికం ఉండింది. ఒక ఒక మాట అంటే ఆ మాట ప్రకారం పోయేవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఈరోజు వీళ్ళ దగ్గర ఆ కమిట్మెంట్ కానీ ఆ మాట అంటే ఆ మాట మీద పోయే పని కానీ వీళ్ళ దగ్గర లేనే లేదు అసలు. ఈరోజు వాళ్ళు చూస్తున్నారు కదా మీరు ఈ చౌకబారి వ్యాఖ్యలేనంటే దీనిలో నిజంగా నిజం ఉంటే మీరు ఒక కాగితం తీసుకొచ్చి పెట్టి ఎస్ నువ్వు ఈ తప్పు చేసినావు చెప్పు దీనికి ఏం సమాధానం అంటే నేను కూడా చేసింటే అవునండి లేదంటే దానికి నేను సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇది ఈ విధంగా జరిగేదని నేను చెప్తాను. కానీ ఏమీ లేకుండా ఊరికే ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇంకొకళ్ళ మీద మాట్లాడుతూ పోయేదేంది? ఏంటి అసలుకి మీ కుటుంబం ఇలవేల్పుగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ అహోబిల్లం లక్ష్మీ నరసింహస్వామిని అందరికీ భక్తి ఉంటుంది, కానీ నాన్నగారికి ఎంత భక్తి ఉందని నాకు తెలియదు. ప్రతి నెలకు ఒకసారి స్వాతి నక్షత్రము రోజున అహోబిల్లం వెళ్ళి మీరు అక్కడ మొత్తం పాదయాత్రతో కొండంత పైన లక్ష్మీ నరసింహ అది ధ్వజస్తంభం ఇలా ఉక్కుస్తంభం అది తీల్చే ఇది కూడా ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళాం మేము. అది ఇంకొక 2 కిలోమీటర్స్ మేము వెళ్ళేదానికి ఇంకో 2 కిలోమీటర్స్ పైన ఉంటుంది అక్కడ వరకు. అక్కడ జ్వాల నరసింహస్వామి అని ఉన్నాడు, జ్వాల నరసింహస్వామికి ఎవరు వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళాలి లేకపోతే డోలీలో వెళ్ళాలి. ఓకే, అక్కడ 9 నవనరసింహస్వాములు ఉంటారు, అందరినీ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది స్వాతి రోజు పొద్దున్నే అర్లీ మార్నింగ్ 2:30-3 ఇక్కడ బయలుదేరి వెళ్తే ఆఫ్టర్నూన్ దాదాపు 11:30-12 అవుతుంది అయిపోయేసరికి. అదే ఆశ్చర్యం, ప్రతి నెల స్వాతి రోజు క్రమము తప్పకుండా ఎమ్మెల్యే గారు తన అనుచరులతో వెళ్ళి నేను ఒక్కడనే వెళ్తాను, ఎవరన్నా దేవుడి మీద భక్తి ఉండేటోళ్ళు ఒకళ్ళు ఇద్దరు నా ఎమ్మడు వస్తారు. అనుచరులు అంటే భక్తితో వచ్చే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఖాళీ నడకతోనే ఒక్క చోటికి మాత్రమే వెహికల్లో వెళ్తారు, మిగతా అన్ని ఒక ఒక నలుగురు స్వామి 5
ఐదు దగ్గరలకు మాత్రం మనం నడిచే వెళ్ళాలి ఎవరన్నా, మిగిలిన నాలుగు దగ్గరలకు మాత్రం దగ్గర. ఇప్పుడు మన అపరహోబిలం తర్వాత వరాహ, తర్వాత మాలోల, తర్వాత జ్వాల, ఈ నాలుగు నడవాల్సిందే. జ్వాలకి కష్టం కదా నడవడము, కొద్ది టైం పడుతుందంటే. ఇంత భారీ కాయం పెట్టుకుని ఎలా నడుస్తున్నారు మీరు? అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ 2011 నుంచి వెళ్తా ఉన్నాను, ఎవ్రీ మంత్ వెళ్తాను, టైం ఉన్నప్పుడల్లా వెళ్తూ ఉంటాను. ఇంకా దాని తర్వాత భార్గవ నరసింహస్వామి దగ్గర కూడా దాదాపు ఒక 100 మీటర్స్ నడిచి ఒక 400 ఎంతో స్టెప్స్ ఉంటాయి, అదొక కొద్దిగా దూరమే నడవాలి. మిగిలిన అన్నిటి దగ్గరికి వెహికల్స్ వెళ్ళిపోతాయి. అంటే నాకు ఆశ్చర్యం ఉండదు, లాస్ట్ టైం నేను ఫ్యామిలీతో వచ్చాను అహోబిలం వచ్చినప్పుడు, అంటే రేపు ఎమ్మెల్యే గారు వస్తున్నారని, ఏంటి నాన్నగారు వస్తున్నారంటే, అవునండి ప్రతి స్వాతికి ఆయన వస్తారు, నడుచుకుంటూ వెళ్తారు ఆయన, పొద్దున్నే వచ్చేస్తారు వెహికల్ ఎడ్కు, వెహికల్ ఎడ్ పెట్టేసి పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తారు. నేను ఆశ్చర్యపోయినాను అనమాట, ఏమి నాన్నగారికి ఇంత భక్తి ఉందా అనేసి. అంటే మీరంతా పుట్టి పెరిగింది అంత సిటీ అనుకుంటా? హైదరాబాద్. మరి హైదరాబాద్ అయినా కూడా ఇంత భక్తి భావము? హైదరాబాద్ లో పుట్టి పెడితే భక్తి భావం ఉండదు, కల్చర్ వేరే కదా. మీ ఏజ్ గ్రూప్ తీసుకుంటే మాకన్నా కాస్త చిన్న వాళ్ళే ఉంటారు మీరు. మీ ఏజ్ గ్రూప్ అంటే కల్చర్ వేరే కదా, హైదరాబాద్ లో పుట్టి పెరిగే కల్చర్ వేరే కదా. మన ఇంట్లో బాటప్ కల్చర్ ఎట్లా అండి, చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఎక్కువ పూజలు చేస్తుంది, నాన్న కూడా రోజు పొద్దున్న లేసి దేవుడికి ముగ్గుతారు, అట్లా వాళ్ళు చిన్నగా అలవాటు చేస్తా. మనకు కూడా దేవుడి మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అమ్మగారి మీద ఇంత ఇదిగా చెప్తున్నారు మీరు, ఆ ప్రేమ ఏదో అర్థమవుతుంది అమ్మ ఇట్లా పూజలు చేస్తారని. మీరు రాజకీయాల్లో ఉండగా అమ్మ మీద, మీ అక్క మీద మీ ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తుంటే మీకేమనిపిస్తుంది అసలుకి? చాలా బాధ అనిపిస్తుంది అండి. నేను ఒక విషయం చెప్తాను నాగరాజు గారు, మా అమ్మ ఈరోజు, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అలగడ్డకు వచ్చిన వ్యక్తి కాదు, నాకు 37 ఏళ్ళు ఈరోజు, మా అమ్మ 40 ఏళ్ళు అయింది ఇంటికి వచ్చి. అంటే 1985లో మా నాన్నకి అమ్మకి పెళ్ళైనప్పటి నుంచి మా అమ్మగారు ఉన్నారు. అప్పటి నుంచి మా పెదనాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. అంటే నేనున్న ఎమ్మెల్యే పవర్ కంటే అత్యంత పవర్ఫుల్ టైం. అంటే పెదనాన్న పివి నరసింహారావు గారికి టికెట్ ఇచ్చి రాజ్యసభ మెంబర్ అయ్యి, నాన్న డైరీ చైర్మన్, అంత పవర్ఫుల్ టైంలో కూడా ఏ రోజు ఒక తప్పు చేయని వాళ్ళు ఈరోజు చేస్తారని ఎట్ అనుకుంటారు? కేవలం విమర్శ, ఒక విమర్శ చేయాలా? ఈరోజు ఎవరు నా కోసం పాటు పడితే వాళ్ళ మీద విమర్శ. ఈరోజు నా సిస్టరు ఇంతవరకు ఆలగడ్డకి ఏదో పండగనో, మేము ఉగాదికో ఏదైనా చేస్తే ఒక వారమో ఒక 4 రోజులు వచ్చి వెళ్తుంది, అంతకు మించి ఎప్పుడు రాదు. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఎవరు బంధువులైనా, నేనని కాదు ఎక్కడైనా కానీ, బంధువులు అందరూ వస్తారు. ఆ వారం రోజులు వాళ్ళకి ఓపిక ఉంటే తిరగడం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి నా తమ్ముడో, నా బావనో, నా అన్ననో, నా చెల్లెలో పోటీ చేస్తున్నారు, సాయం చేయండి అమ్మా అని అడగడం జరుగుతుంది. సహజం చేసేసి వెళ్ళిపోతుంది. అంతవరకు నా సిస్టర్కి సంబంధం కానీ, మా సిస్టర్ ఇది చేసిన ఎంత దుర్మార్గం అండి, ఎంత దిగజారుడు రాజకీయం, ఇంత అంటే నిజంగా అనిపిస్తుంది ఇంత చిల్లరగా రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా అని బాధ అనిపిస్తుంది. అంటే ఇంత వాల్యూస్తో కూడిన రాజకీయం మనం చేస్తుంటే వాళ్ళు ఏంటి ఇంత దిగజారిపోయి ఎక్కడికి అనేది లేకుండా కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఆలోచన చేయండి. ఈరోజు మేము మీరు చేసిన తప్పుల గురించే ఎక్కడైనా మేము మాట్లాడతాము కానీ ఎక్కడ కూడా మేము అభియోగాలు చేయలేదు. మీరు ఇది చేశారు అది చేసేసారు అని చెప్పేసి తప్పుడు మాటలు మేము ఎక్కడ మాట్లాడేది. మీ మీద కేసులు రిజిస్టర్ అయిన తర్వాత, మీ మీద తప్పులు జరిగాయన్న తర్వాతే మేము మాట్లాడేది, తప్పితే మేము ఎక్కడ ముందే మేము ఏది నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు అని కూడా అభియోగం కూడా చేయలేదు నేను ఈరోజు వరకు. మీరు చూసుకొచ్చిన మొత్తం నేను 5 ఏళ్లలో చూస్తూ చూస్తూ ఒక మహిళ మీద ఇంకొక మహిళ అలా వాంటెడ్లీ ఎందుకు చేస్తుంది అనుకుంటారు? ఇంక ఏం చెప్పాలండి, ఇప్పుడు వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలా? ఈరోజు వాళ్ళ సైడ్ అన్ని తప్పులు పెట్టుకున్నారు, ఈ సైడు అనాల ఎవరో ఒకరని. మా నాన్ననంటే 40 ఏళ్ళు ఆయనకి, 40-50 ఏళ్ళు ఆయన పుట్టి పెరిగింది ఇక్కడ రాజకీయంలో, ఈ ప్రాంత ప్రజలు ఆయన మనస్తత్వం అందరికి కూడా తెలుసు. ఎవరు ఒప్పుకునే పరిస్థితి కాదు, ఆమె పిచ్చిలేసింది అనుకుంటారు. రెండోది నన్ను అనలేరు, ఎందుకంటే నేను 24 గంటలు ప్రజల్లో ఉంటాను, ప్రజలకు ఏ స్థాయిలో పలుకుతాను, కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉంటాను, ఎంతవరకు నేను వెళ్తాను, కార్యకర్తలకు ఇబ్బంది వస్తాయి అనేది అందరికీ తెలుసు. కాబట్టి నన్ను అంటే అది ప్రజలు ఏమనుకుంటారో అన్నీ తెలుసు. కాబట్టి ఎవరో ఒకరు అనాల, మూడో వ్యక్తి మా అమ్మ. మా అమ్మ ఇంట్లో ఉంటుంది, ఇంటికి పరిమితం. ఓకే, ఒక చిన్న ఇదండి, ఇప్పుడు ఈ కరపత్రంలో మీరు ఇచ్చారు ఇవన్నీ నేను చేసిన అభివృద్ధి పనులు అని, రేపు పొద్దున ఈ ఇంటర్వ్యూ చూసి, మా ఇంటర్వ్యూ చూసిన తర్వాత అఖిలప్రియ గారు వీటిపై ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది, నిజంగా ఆ అభివృద్ధి జరిగిందా లేదా నేను చూసి చూపిస్తాను, ఒక ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది, నిజంగా జరిగి ఉందంటారంతా? 100% మీరు ఆమె ఛాలెంజ్ చేసినా కూడా మీరు స్వీకరించడం సిద్ధంగా ఉన్నారా? మీరు, నేను ఒక విషయం నాగరాజు గారు, నేను సిద్ధము. దానికంటే మొదలు మీరు ఈ దానిలో ఉన్న ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశానన్న దానిలో కాదు, వీటిలో నేను ఇప్పుడు ఇస్తాను మీకు. పిఆర్ డిపార్ట్మెంట్లో గ్రామాలకు కనెక్టింగ్ రోడ్స్ ఎన్ని వేసాము, గ్రామాల్లో ఎంత అభివృద్ధి చేసాము, ఆర్ఎన్బి కింద ఎంత చేసాము, ఆర్డబ్ల్యూఎస్ కింద ఎంత చేసాము, హెల్త్ కింద ఎంత చేసాము, అన్నీ ఇస్తాను. అన్నీ కూడా మీరు పర్సనల్గా విజిట్ చేసినా పర్లేదు, మీ వ్యక్తులను పంపించి, అక్కడ మీ టీమును పంపించి పూర్తిగా అవి కెమెరాలతో మీరు చిత్రీకరించుకొని అవి జరిగాయా లేదా, వాస్తవమా కాదా, అక్కడ శిలాపలకాలు ఏ రోజు జరిగాయి, పేపర్
పేపర్ కటింగ్స్ కూడా ఉంటాయి, ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు, దాని తర్వాత శంకుస్థాపన జరిగిన, అవి కూడా కలెక్ట్ చేసుకొని మీరు మాట్లాడినా కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా అండి. ఫైనల్గా చెప్తే మీరేమో సింగిల్గా వస్తున్నారు, అవతల కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా అఖిల ప్రియకు వస్తున్నారు, మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా మరి. నేను సింగిల్ ఎక్కడండి, జనమంతా మాతో ఉన్నారు, ఇంతమంది జనాన్ని జనం మీతో మింగిల్ అయిపోయారు. జగన్ జగన్తో జనం, జనంతో జగన్, ఈరోజు నినాదం అది. ఇంతమంది మేము పెట్టుకొని ఏదో ముగ్గురు వస్తే భయపడతావా, ఇన్ని ఇన్ని లక్షల కోట్ల మంది మా వెంబడి ఈరోజు జగన్కు జగన్తో జగన్ వెంబడి నిలబడితే మేము భయపడతామా? ఈరోజు మీరు చూస్తున్నారు, నిన్నటి వరకు ఏమన్నారు, ఈస్ట్లో బాగాలేదు, వెస్ట్లో బాగాలేదు, గుంటూరులో బాగాలేదు, పల్నాడులో బాగాలేదు, విజయవాడలో బాగాలేదు అన్నారు. ఈరోజు ఓన్లీ రాయలసీమ కాబట్టి మీరు గెలుస్తారేమో అన్నారు. అట్లాంటిది ఈరోజు బస్ యాత్ర రాయలసీమ నుంచి మొదలై పోతా ఉంటే ఈరోజు అక్కడేది ఎంత ప్రజాదరణ వస్తుందో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో మీ ప్రత్యర్థి ఆల్రెడీ మంత్రిగా పనిచేశారు, సో మళ్ళీ మీరు రెండోసారి గెలిస్తే గంగుల ఫ్యామిలీ నుంచి మంత్రిగా పోతున్నారా? నాకు మంత్రి అవ్వాలని ఆశ కించెత్తు కూడా లేదు. నాకు 100% నా కార్యకర్తల్ని ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్లాలా, నా ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలా, అది నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకో స్థానంలో ఉన్నా నేను అనుకున్న పనులు, నేను నిశ్చయించుకున్న టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలనేది ఒకటే. మా ప్రాంతానికి ఏదైతే మేలు చేయాలనుకున్నామో ఆ మేలు, ఇప్పుడు మేము డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ అనుకున్నాం, ఇంకేదన్నా ఒక ఆగ్రో పార్క్ అనుకోండి, లేకపోతే ఇంకా రైతులకి సంబంధించి డిస్ట్రిబ్యూటరీస్, తెలుగంగా డిస్ట్రిబ్యూటరీస్, కేసీ కెనాల్లో కొన్ని దగ్గరల సిల్యూజులు పైకి ఉన్నాయి సార్, నీళ్లు బాగా వచ్చినప్పుడు వస్తాయి, తక్కువ వచ్చినప్పుడు రావడం లేదు, అవన్నీ మరమ్మతులు చేసి వాళ్ళకందరికీ అవన్నీ అందించాలనే తాపత్రయం తపన తప్పితే మనం గెలిచాలా, రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళిపోవాలనేది నాకు ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం ఉంటే చాలు నాకు అది. సో గంగుల ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రతిష్టను మీరు కొనసాగిస్తున్నారనేటువంటి సంతృప్తి ఉందనుకోవచ్చా? 100% నాకు సంతృప్తి ఉంది. ఉంది. ఇంకా గంగుల నాన్నగారు తండ్రి గంగుల ప్రభాకర్ రెడ్డి గారి చాటిన బిడ్డగానే ఉన్నాడా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడా? ఇప్పుడు నాగరాజు గారు ఇది ఫస్ట్ కూడా మీరు అడిగారు, ఇప్పుడు కూడా అడుగుతున్నారు, మంచి క్వశ్చన్, నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ప్రాంతానికి ఏ విధంగా పరిచయం అండి, మా తండ్రి ద్వారా. మా తండ్రి ఏమన్నా ఒక లెక్చరరా, లేకపోతే ఎక్కడో కాంట్రాక్టరా, లేకపోతే ఈరోజు నేను రాజకీయాల్లో ఒక డాక్టరా, లేకపోతే నేను ఈరోజు రాజకీయాల మీద మక్కువ తోస్తే మా నాన్న నాకు వచ్చి సపోర్ట్ చేయడం? నేను మా నాన్నకు సపోర్ట్గా వచ్చాను. మా నాన్న 2014 ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మా నాన్నకి సపోర్ట్గా నేను వచ్చాను. వచ్చి మా నాన్నగారి ద్వారా నేను పనిచేస్తూ పోయాను. నేను 2019 ఎమ్మెల్యే అయినప్పటికీ ఇప్పటికి కూడా నేను గంగుల ప్రభాకర్ రెడ్డి కొడుకునే, గంగుల ప్రభాకర్ రెడ్డి కొడుకునే, వేరే కాదు కదా. మా తండ్రి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు 2017 మన 23 ఇప్పుడు కూడా ఉన్నారు. 23 ఒక ఎమ్మెల్సీగా, ఒక గవర్నమెంట్ విప్గా ఉన్నారు. ఇప్పుడు జలవనరుల శాఖ సలహాదారులు, రాష్ట్ర సలహాదారులుగా ఉన్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక ఇన్ఛార్జ్గా ఉన్నా, ఇద్దరం ఒకటే ఇంట్లో ఉంటాం. కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పుడు మీకు మద్దతుగా ఉన్నారు కదా, 2004 పునరావృతం కాదు అని గట్టిగా చెప్పగలరా? ఖచ్చితంగా కిషోర్ కుమార్ రెడ్డి మీకు మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాడు అని అన్నా 100%. మరి ఈరోజు పార్టీలో ఉన్నా మీరు వేరుగా ఆయన వేరుగా ప్రచారం చేస్తున్నారంట? ఇప్పుడు 4 ఉన్నప్పుడు 4 వింగ్స్గా పనిచేయడం లేదు. ఇప్పుడు మా నాన్న కూడా వేరే దగ్గర ప్రచారం చేస్తుంటాడు, నేను ఒక ఊరికి వెళ్తాను, వాళ్ళు ఒక గ్రామానికి వెళ్తారు, నా భార్య ఒక గ్రామానికి వెళ్తుంది, మా అక్క ఒక గ్రామానికి వెళ్తుంది, రేపు మా అన్న వాళ్ళు ఒక గ్రామానికి వెళ్తారు. అట్లా ఇప్పుడు 160 గ్రామాలు ఉన్నాయి, 140 గ్రామాలు ఉన్నాయి. మనకు ఉండేది 25 ఈ రోజు నుంచి. 25 ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలంటే నేను ఒక్కండి అందరినీ వేసుకొని తిరిగితే ఆ పని కాదు. అందరం కూడా డిస్ట్రిబ్యూటే వర్క్ లోడ్ని ఇది చేసుకుంటూ అదేవిధంగా ఈవినింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్లోనో కూర్చొని మేము అందరం కూడా డిస్కస్ చేసి ఏం చేయాలా, ఏ గ్రామానికి ఎవరు వెళ్ళాలా, ఎక్కడ ఏం చేయాలా అనేది అందరం కూర్చొని మాట్లాడుకొని చేస్తాం. సో ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు మీరు? మెజారిటీ అనేది దైవాధీనం అండి, ఖచ్చితంగా గెలుస్తున్నాము. నా అంచనా ప్రకారం ఇప్పటికైతే 25 to 30,000 లోపల మెజారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతకు తగ్గితే దైవాధీనం, దేవుడు మీద అంత మెజారిటీ తగ్గితే నేను ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని అనుకుంటారా? ఒకవేళ మెజారిటీ పెరిగితే ప్రజలు ఆశించిన స్థాయిలో? ప్రజలు ఖచ్చితంగా ఆశించిన స్థాయి, నేను అనుకున్న మెజారిటీ వస్తే, నేను కూడా మనిషినేనండి, నేను కొన్ని దగ్గరలో కొన్ని తప్పిదాలు చేసింటాను, ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటాను ఖచ్చితంగా. అంతకంటే మెజారిటీ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రజలు నా మీద ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు కాబట్టి ఇంకా నేను ప్రజలకు ఇంకా ఎక్కువ చేయాలా, ఏం చేయాలనేది నేర్చుకుంటాను. చాలా చక్కగా చెప్పారు. ఫైనల్గా ఒకటే ప్రశ్న, ఆళ్ళగడ్డకి ఎవరు వచ్చినా కూడా ఎంటర్ కాబోతున్నా కానీ శిలలు కనిపిస్తాయి, శిల్పాలు కనిపిస్తాయి, కళలకు కానాచి ఆళ్ళగడ్డగా కనిపిస్తుంది కదా, మరి అలాంటి శిల్పకళలకు నిలవైన ఆళ్ళగడ్డ కళాకారులకు ఏం చేయబోతున్నారు మీరు?
ఖచ్చితంగా అండి. ఇప్పటివరకు నేను మీకు చెప్తున్నాను, మీరు అడిగారు మంచి ప్రశ్న, ఇప్పటివరకు ఆళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీలో శిల్పులు ఇంతమంది ఉన్నా ఒక విశ్వ బ్రాహ్మణులకి రిప్రజెంటేషన్ లేదు. మొట్టమొదటిసారి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మహిళకి విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కింద డైరెక్టర్కి ఇప్పించడం జరిగింది. రీసెంట్గా కూడా వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా కొన్ని సమస్యలు చెప్పారు. వాటన్నిటిని కూడా రిప్రజెంట్ చేసి రేపు రానున్న కాలంలో వాళ్ళకి ఇప్పుడు మేజర్గా ఏమైందంటే, వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ ల్యాండ్ వాల్యూస్ చాలా తక్కువ ఉండేదండి, ఫ్రాక్షన్ వల్ల కానీ ఇంకోటి నీళ్ళు లేకపోవడం వీడంతా కూడా పెరిగిపోయినాయి. వాళ్ళకి రెంట్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళకి ఎక్కడైనా ఒక ఏరియా గవర్నమెంట్ తరఫున ఇండస్ట్రీస్ కింద వాళ్ళని రిజిస్టర్ చేయించేసి ఎక్కడైనా ఒక ఏరియా గవర్నమెంట్ ల్యాండ్లో తలా ఒక 50 సెంట్లో ఎకరానో ఎంతో కొంత వీలున్నంత వరకు దాదాపు 90 మందో 96 మందో ఉన్నారని మనం చెప్పారు. ఆ 96 మందికి కూడా పూర్తిగా వాళ్ళకి ఒక ల్యాండ్ ఇప్పించే ప్రయత్నం చేసి ఇదంతా కూడా వాళ్ళకి హైవేలో ఒక మంచి షోకేస్ ఏరియా లాగా ఒక ఏరియాని ఏర్పాటు చేయించి గవర్నమెంట్ తరఫున ఒక ఎకరానో 2 ఎకరాల ల్యాండ్ తీసుకొని అంతా కూడా ఒక అక్కడ రెస్ట్ ఏరియా లాగా, ఇట్లా హైవే కాబట్టి దాదాపు హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 250 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఓ రెస్ట్ ఏరియాగా ఏర్పాటు చేసి అక్కడంతా కూడా వీళ్ళు షోకేస్ చేసుకోవడానికి, వాళ్ళు చేసిన ఆర్ట్స్ అన్నీ కూడా అక్కడ షోకేస్ చేసుకోవడానికి ఒక ఏర్పాటు చేయాలని నాకు ఎప్పటి నుంచి ఆలోచన. అది చేసే దిశగా ప్రయత్నాలు ఖచ్చితంగా మీరు గెలిచి మీ పార్టీ అధికారంలోకి వచ్చి ఇదిగిన సాకారం అయితే వారి వారసులు కూడా మిమ్మల్ని కీర్తిస్తారండి ఖచ్చితంగా. ఫైనల్గా ఆళ్ళగడ్డ నియోజకవర్గ ప్రజలకు రానున్న ఎన్నికలకు పురస్కరించుకొని ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత అభ్యర్థిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఒకటే ఆళ్ళగడ్డ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నాను అన్న, అందరూ కూడా ఒకటే ఆలోచన చేయండి, మంచి ఎవరు చేశారు మన ప్రాంతానికి ఈ 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది ఒకసారి గమనించండి. మీ ఎవరు అధికారంలోకి వస్తే మీ కుటుంబానికి మేలు జరిగింది? ఏ నాయకుడి దగ్గరికి వెళ్లకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాలు ఏ విధంగా అందాయి? ఏ నాయకుడు మీకు అందుబాటులో ఉన్నారు? ఈరోజు ఏ ఎమ్మెల్యే దగ్గరికి మీరు వెళ్ళాలంటే భయపడకుండా వెళ్ళి మా సమస్య ఇది అని చెప్పుకోగలిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా రేపు ఆళ్ళగడ్డ మరో పొద్దుటూరు లాగానో మరో నంద్యాల లాగానో అభివృద్ధి చెందాలనుకుంటే మీరు మాకు మా ఎమ్మడి నిలబడండి, మాకు మద్దతు తెలపండి అని చెప్పేసి నేను ఆళ్ళగడ్డ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో మీరు గెలిస్తే ఇంతకాలం మీపై వచ్చిన ఇసుక మరకలు లేవని అనుకోవచ్చా? అన్నా నేను ఇంతకుముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నాను, లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు నేను పేపర్ కూడా ఇచ్చాను. మీరు అన్నారు ఇది తీసుకొని వెళ్ళి నేను మిమ్మల్ని ఓపెన్ డిబేట్కి పిలుస్తా అన్నారు, గుర్తుందా? కరెక్ట్ ఇచ్చాను నేను. ఎన్ని టన్స్ ఆఫ్ శాండ్ వచ్చింది బయట నుంచి, ఎన్ని టన్స్ డిస్పాచ్ అయింది, మళ్ళా అది మనకి ఇది మన ఇసుక డంప్ యార్డ్ బంద్ చేసేటానికి ఎంత మైనింగ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఎంత గ్రౌండ్ లాస్లో పోయిందనే క్లియర్గా పేపర్ ఇచ్చాను. ఈ రోజుకి నేను చెప్తున్నాను, నేను దానికి స్టిక్ అనే ఉన్నాను. ఇప్పుడు ఇసుక క్వారీయో ఇంకోటో నా కాన్స్టిట్యున్సీలో ఉంటే ఎమ్మెల్యే దొంగతనం చేసినాడంటే ఇప్పుడు మీకు తెలుసు ఎవరు కట్టాలి మీకు ఇసుక ఎవరు ఇసుక టిప్పర్ ఎవరన్నా వాళ్ళు? అవునన్నా జమ్మలబడి నుంచి పెన్నారి నారాజన్ నువ్వు అడిగే క్వశ్చన్ బ్రహ్మాండంగా ఉందన్నా. ఇసుక ఎవరు వాళ్ళు? ఇసుక ఇప్పుడు సమస్య అంతా ఇసుక గవర్నమెంట్ చేసిందనే కదా, వాళ్ళు చేసే అభియోగం గవర్నమెంటే కదా చేసింది, మరి గవర్నమెంట్ నాకు కప్పం కడుతుందా అన్న? అంటే ఎవరు కట్టాలి కప్పం మీరు చెప్పండి. అంటే ఒక లారీకి GPS పెట్టి అక్కడ నుంచి ఎంత మెటీరియల్ లిఫ్ట్ చేశారు రికార్డ్ చేసి ఎక్కడికి వెళ్తుందో మళ్ళీ ఇక్కడ రికార్డు మెయింటైన్ చేస్తా చేసింది దాంట్లో ఎక్కడైనా తప్పు చేయడానికి అవకాశం ఉంటుందా అన్న? కేవలం అభియోగం తప్పితే ఇంకోటి ఏముంటుంది? ఈరోజు థర్డ్ పార్టీయో ఫోర్త్ పార్టీయో ఎవడన్నా ఉంటే ఏదన్నా ఇప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ చేసిందని ప్రతిపక్షమే అభియోగం చేస్తుందా? చేస్తుందా లేదా మీరు చెప్పండి. మరి గవర్నమెంట్ నాకు కప్పం కడుతుందా అన్న చెప్పన్నా? సరే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే 2024 ఎన్నికలే దీనికి నిదర్శనంగా నిలుస్తాయి. చూద్దాం 2024 ఎన్నికల్లో ఆళ్ళగడ్డ ప్రజలు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతారు. ఆ తీర్పును బట్టి ఇది చూడన్న, దీనికి సమాధానం అడగండి. కోడలితో కొట్లాట చదవండి అన్న. అది 2019లో ఏం జరిగింది? ఎవరు ఇసుక మాఫియాలో మట్టి మాఫియాలో రాజశేఖర్ రెడ్డి కోడల అని పిలిచేవారు భూమా నాగిరెడ్డి బతికి ఉన్న రోజుల్లో ఆయనకు బాబా అని సంబోధించేవారు. ఆయనను బాబా అని సంబోధించేవారు. అయితే పనుల విషయం వచ్చేసరికి అది సరిగా క్లారిటీ లేదు. పేకాట పేకాటే మామ మామే అన్న చందంగా మారిపోయింది వ్యవహారం. తన నియోజకవర్గ పరిధిలో వచ్చే మహానంది మండలంలోని చింకరెడ్డిపల్లి చెరువు నుంచి ఎర్రమట్టిని మంత్రి తరలించుకుపోతుంటే అడ్డుకునేందుకు యత్నించారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఆమె పెత్తనం ఏంటని ప్రశ్నించడమే కాకుండా విజిలెన్స్ అధికారులతో దాడులు కూడా చేయించారు. కేవలం ఈ ఎర్రమట్టి ద్వారానే కోట్లలో ఎమ్మెల్యే సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి.
మీరు చెప్పు నా ఎవరు చేసింది నా మీద అట్లాంటి కథనం ఒక్క రోజన్నా ఏ పేపర్లో వచ్చిందా? ఇది సాక్షిలో వచ్చింది, అంటే అఖిల ప్రియ గారు మీద వచ్చింది. 2019 లో వచ్చింది వెన్ షీ వాజ్ మినిస్టర్. ఆరో టిప్పర్లో ఎదురెదురు పెట్టుకొని కొట్టుకున్నారని చెప్పేసి మొత్తం వచ్చింది. ఓకే, చూద్దాం మరి ఎవరి మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఎవరు నీతిమంతులు ఎవరు అవినీతి మంతులు అనేది ప్రజలే తీర్పునిస్తారు. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి అమ్మగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.